ஸ்ரீகுருப்போ நம. ஹரி ஓம். ஸ்மிருதிஸ்மிருதிபுராணானாமாலயம் நமாமி பகவத்பாதசங்கரம். நததஸ்தி பிருத்திவ்யாம் வா திவி தேவேஷு வா புனஹ சத்வம் ப்ரகிருதி ஜெயர்முக்தம் யதேபி ஸ்யாத் த்ரிபிர் குணைஹி. இது ஒரு சித்திரமைய ஸ்லோகம். ఈ లోకాన్ని మీరు చూసినట్లయితే, ఈ భూమండలాన్ని చూసినట్లయితే, ఇది కేవలము మూడు తత్వములతో తయారై ఉన్నది అని మనకి స్పష్టమవుతుంది. ఈ మోడలు ఇవన్నీ మోడలేగా, ఎందుకంటే బ్రహ్మాండం అనే మోడల్ కింద మనం వర్ణించినా అది మిథ్య, సత్యం కాదు కదా. బట్ ఇట్స్ ఎ మోడల్. మనకు అనుభవానికి వచ్చేటువంటి బ్రహ్మాండాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేక రకాలు. దాంట్లో పంచభూతములతో నిర్మాణమైనది అని ఒక మోడల్, ఫిజిక్స్ వాళ్ళదో మోడల్ ఉంది, కెమిస్ట్రీ వాళ్ళదో మోడల్ ఉంది. కెమిస్ట్రీ వాళ్ళు ఏమంటారంటే, సుమారు 100 తత్వములు, ఎలిమెంట్స్, వాటితో నిర్మాణమైనది అని కెమిస్ట్రీ వాళ్ళు అంటారు. ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్ వాళ్ళని అడిగితే ప్రోటాన్ అనే సింగిల్ పార్టికల్తో నిర్మాణమైంది అని వాళ్ళు అంటారు. తర్వాత ఇంకా ఏమేమో ఒపీనియన్స్, ఇవన్నీ మోడల్సే. మనకు అనుభవానికి వచ్చే బ్రహ్మాండాన్ని తెలుసుకునే ప్రయత్నం. దీంట్లో సాంఖ్యుల మోడల్ ఒకటి చాలా విలక్షణమైన మోడల్, కపిల మహర్షి చేత ప్రణీతమైన సాంఖ్య దర్శనం. ఈ కపిలుడును దేవహూతి కుమారుడైన భాగవతం కపిలుడు ఒకటి కాదు. ఇప్పుడు ఈ కపిలుడు హిస్టారిక్, ఆయన రచించిన పుస్తకం సూత్రాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అన్నీ లేవు, చాలా మందికి పోయాయి. ఏవో కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలపై వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన హిస్టారిక్ పర్సన్. శ్రీకృష్ణుడికి ముందువాడు, శంకరాచార్యుడికి, బుద్ధుడికి కూడా ముందువాడు. దేవహూతి కపిలుడు అది పురాణ గాథ, దానికి హిస్టారిసిటీ ఉండదు. పురాణం అంటే మిథలాజికల్ లిటరేచర్, ఇంకా నో హిస్టారిసిటీ. ఈ కపిల మహర్షి చేత ప్రణీతమైన సాంఖ్య శాస్త్రంలో ప్రపంచాన్ని లేక బ్రహ్మాండాన్ని ఒక మోడల్గా వాళ్ళు దర్శించినారు. ఈ మోడల్స్ అన్నింటిలో ఈ సాంఖ్యులు చెప్పిన మోడల్కి ఒక స్పెషాలిటీ కలదు, చాలా చక్కటి మోడల్, సైంటిఫిక్ దృష్టికోణానికి బాగా దగ్గరగా వస్తుంది. ఈవెన్ పంచభూత మోడల్ కూడా సైంటిఫిక్గా ఉంటుంది, సాంఖ్య మోడల్ కూడా సైంటిఫిక్గా ఉంటుంది. ఈ పురాణ మోడల్స్ అన్నీ కల్పితారు. బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, పద్మంగా కూర్చున్నాడు, కూర్చుని ఇది సృష్టించాడు, అది సృష్టించాడు, అదంతా కూడా అర్థవాదం, అంటే కథలు అన్నమాట. దాంట్లో తాత్పర్యం అలాగే జరిగిందని చెప్పుట ఎందుకు కాదు. తాత్పర్యం ఏంటంటే, ఈ సృష్టికి, ఈ బ్రహ్మాండానికి మూలమునందు ఒక తత్వము కలదు, అది పరమేశ్వరుడు, దాన్ని మీరు ఆరాధించండి అని చెప్పడమే దానికి అభిప్రాయం. అంతకుమించి అలాగే సృష్టి జరిగిందని చెప్పుటందుకు తాత్పర్యము లేదు. కాబట్టి ఈ సాంఖ్యుల యొక్క మోడల్ చాలా చక్కటి మోడల్. వాళ్ళు జాగ్రత్తగా సృష్టిని పరిశీలించి, అదే బ్రహ్మాండమును పరిశీలించి, దీన్ని వాళ్ళు మూడు తత్వాలుగా భావించారు. ఏమన్నారంటే, మ్యాటర్, డెడ్ మ్యాటర్, ఎనర్జీ. అది డెడ్ ఏ, ఎనర్జీ కూడా లైఫ్లెస్సేగా, జడమేగా. తర్వాత ఇంటెలిజెన్స్, అంటే ఈ మ్యాటరు, ఈ ఎనర్జీ, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండమునందు అవి కదులుతూ ఉంటాయి. స్థిరంగా ఏది ఉండదుగా, అంతా కూడా కదులుతూ ఉంటుంది, చలనాత్మకముగా ఉంటుంది. ఆ చలనము పిచ్చివాడి చేతి రాయి వంటి చలనము కాదు. ఒక కొన్ని నియమములకు బద్ధమై ఉండే చలనం, ఒక నియమానికి బద్ధమై ఉండదు. ఆ నియమావళి, ఆ నియమాలు అనేకం అని అనొచ్చు. ఈ అనేక నియమాలన్నింటినీ కలిపి దానికి ఒక పేరు పెట్టారు, దానికి వ్రతము అని పేరు పెట్టారు. వ్రతము, వ్రత అంటే వేదంలో వచ్చిందన్నమాట.
సో కాబట్టి ఒక యూనివర్సల్ ఆర్డర్ అని మీరు అనొచ్చు, కాస్మిక్ ఆర్డర్. కాస్మిక్ ఆర్డర్ అనే పదం మనం వినబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు సాంఖ్యులు కాస్మిక్ ఆర్డర్ అని కాకుండా కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని వాడారు. బుద్ధి, కాస్మిక్ ఇంటెలిజెన్స్, మహత్తత్వము అని ఆ విధంగా పెట్టి, కాబట్టి ఈ సృష్టి, ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు ఎన్ని తత్వాలు ఉన్నాయి? మూడు: పదార్థము, శక్తి, విజ్ఞానం, ఇంటెలిజెన్స్ అంటే విజ్ఞానం అని మూడు ఉన్నాయి. ఈ మూడింటికి ఈ బ్రహ్మాండము ఈ మూడు అంశములతో కూడి ఉన్నది. దేని నుండి పుట్టినదో దానికి ప్రధానము అని పేరు పెట్టారు. ఈ మూడు, ఆ మూడింటికి ఆ ప్రధానంలో కరస్పాండింగ్ కారణం ఉంటుంది. అది ఎలాగా అంటే, ఈ పదార్థమునకు తమోగుణము, ఈ శక్తికి రజోగుణము, ఈ విజ్ఞానమునకు లేక ఈ సమష్టి ఇంటెలిజెన్స్, సమష్టి విజ్ఞానం ఏదైతే కలదో దానికి సత్వగుణము హేతువులు అని పెట్టారు. అది ప్రధానము. ఆ ప్రధానము నుండి ఈ జగత్తు పుట్టింది. ప్రధానము నుండి మూడు గుణములు ఉంటాయి. సత్వరజస్సము గుణాత్మకముగా ఉంటుంది ప్రధానము. ఈ జగత్తులో ఆ మూడు గుణముల నుండి పుట్టిన విజ్ఞానశక్తి, క్రియాశక్తి, పదార్థములు ఉంటాయి. మ్యాటర్ మూడు అని వాళ్ళు ఆ రకంగా మోడల్ని క్రియేట్ చేశారు. అయితే మరి జీవుడు ఎక్కడ వస్తాడు దీంట్లో అంటే, ఈ మూడింట్లో ఉండడు జీవుడు. జీవుడు చేతనుడు. మూడు కూడా జడములే, మూడు కూడా జడములే, విజ్ఞానశక్తి కూడా జడమే. ఆ ఇంటెలిజెన్స్ దట్ ఈజ్ ఆల్సో సత్వగుణ. ఇట్ ఈస్ క్లోజ్ టు చేతన, బట్ స్టిల్ జడ. ఓకే, ఇది రోబోట్ ఉందనుకోండి, రోబోట్ చాలా తెలివిగా పనులు చేస్తుందంటే అది అది జడమంటారా చేతనమంటారా? జడమే. అలాగా కాబట్టి ఈ ప్రధానము సత్వరజస్సమో గుణాత్మకమైన ప్రధానము నుండి బుద్ధిశక్తి లేక విజ్ఞానశక్తి, క్రియాశక్తి అండ్ మ్యాటర్ పదార్థము ఇవి పుట్టినవి. ఆ విధంగా ఈ బ్రహ్మాండము నిర్మాణం ఉంది. మరి జీవుడు మాట ఏమిటంటే, జీవుడు చేతనుడు, ఈ ప్రధానము కంటే విలక్షణంగా ఉంటాడు. జీవులు అనేకము, కాబట్టి జీవులు అనేకము. జగత్తు ప్రధానం నుంచి పుట్టింది. జగత్తు సత్యమే, జీవులందరూ సత్యమే, అనేకత్వం కూడా సత్యమే. ఇంకా వేరే ఈశ్వరుడెవడూ లేడు. ఇంకా ఈశ్వరుడు ఎందుకు? ప్రధానమే జగత్తును సృష్టించేస్తుంటే ఇంకా మళ్ళీ వేరే ఈశ్వరుడితో పని లేదు అని ఆ రకంగా మోడల్ పెట్టారు. ఆ మోడల్కి ఈశ్వరుణ్ణి జత చేసి పతంజలి మహర్షి దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి దీనికి ఆ పేరు ఎలా పెడతారంటే, సాంఖ్యుల యొక్క మోడల్కి నిరీశ్వర సాంఖ్యము అని పేరు. ఈశ్వరుడు లేడుగా వాళ్ళకి ఈశ్వరుణ్ణి మీరు పెట్టుకోండి, శేశ్వర సాంఖ్యము, అది యోగము. కాబట్టి యోగా పీపుల్ కూడా అంటే పాతంజలులు, యోగా పీపుల్ అంటే యోగాభ్యాసాలు చేసేవారు కాదు, యోగాభ్యాసాలు చేసేవారు వాళ్ళు తత్వాన్ని విచారం చేయరు. చక్కగా ఆసనాలు అవి వేసుకుని వెళ్ళిపోతారు. క్లాసిక్ ఉంటే అటు వెళ్ళిపోతారు. నేనేమి కంప్లైంట్ చేయట్లేదు మీకుంటే, ఆ లక్షణం చెప్తున్నాను నేను. కర్మ పీపులు, యోగా పీపులు, భక్తి పీపులు వీళ్ళ ముగ్గురు కూడా జ్ఞాన విద్వేషిణ అన్నారు శంకర్లు. రండి దయచేయండి, జ్ఞాన విద్వేషిణ అన్నారు. అంటే జ్ఞానం ఇక్కడ జరుగుతుంటే అటు నుంచి అలా వెళ్ళిపోతారు. మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం, పూజ ఏదో జరుగుతుంది, ఈ పురోహితులు భక్తులు పూజాది చేస్తూ ఉంటారు, ఈ స్వామి ఒకడు ఉంటాడు, వీడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. పూజ అయ్యాక వీడు పాఠం మొదలుపెట్టాలి. పూజ అయిన వెంటనే వీడు ఓం శ్రీ గురుభ్యో నమః అనేప్పటికీ ఆ పూజ చేసిన వాళ్ళు పురోహితులు భక్తులు అందరూ కూడా బిలబిలబిలబిల్లు వెళుతారు. ఇంకెవరో కొద్దిమంది పాఠం కావాల్సిన వాళ్ళు మిగులు ఉంటారు. అంతవరకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇంకో కొంతమంది జత కూడుతారు. ఆ పాఠం నడుస్తుంది. పాఠం మొదలుపెట్టేప్పటికి వాళ్ళు ఎవరు, ఆ కర్మ పీపుల్ ఎవరు ఉండదు. జ్ఞాన విద్వేషణ అని శంకర్లు కూడా వ్యాఖ్యానం చేశారు. శంకర్లే అన్నారు అన్నమాట. కాబట్టి ఈ యోగులు అంటే ఈ ఆసనాలు వేసే యోగులు అని కాదు, పాతంజలులు, పతంజలి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు. వాళ్ళు ఈశ్వరుణ్ణి పెట్టుకున్నారు సాంఖ్య మోడల్కే.
ఈ మోడల్నే శ్రీకృష్ణ భగవానుడు గీతలో యథాతథంగా స్వీకరించినాడు. అయితే చిన్న మార్పుతో, ఆ మార్పు ఏమిటంటే ప్రధానము సత్యం కాదు, అది మాయాశక్తికే ప్రధానము అని పేరు అన్నమాట. గుణముల యొక్క మోడల్తో బ్రహ్మాండాన్ని ఆయన పరిశీలించడానికి స్వీకరించాడు. ఆ మోడలే శ్రీకృష్ణుడు యాక్సెప్ట్ చేశాడు. పంచభూతాల మోడలు చెప్పినా ఈ మోడల్ ఎక్కువగా మనకు కనపడుతుంది. సో పంచభూతాల మోడల్ కూడా ఉంది గీతలో. భూమి రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ సో ఇది ప్రకృతి అష్టధ అన్న చోట పంచభూతాలు ఉంది. ఆ మోడల్ కూడా ఉంది, కానీ అది చాలా కొద్దిగా ఉంది. సాంఖ్యా మోడల్ ఎక్కువగా ఉంది భగవద్గీతలో. భగవద్గీత ఉంది గుడ్డెద్దు జైల్లో పడ్డట్టు చదవడం కాదు, కొంత విమర్శనాత్మకమైన దృష్టితో చదవాల్సి ఉంటుంది. సో శ్రీకృష్ణుడు సాంఖ్య సిద్ధాంతాన్ని ఆ మోడల్ని యథాతథంగా స్వీకరించినాడు. శంకర భగవత్పాదులు ఒక చోట అన్నారు, ఈ గుణి విచారణ దగ్గరికి వచ్చేప్పటికీ సాంఖ్యుల్ని మించిన వాళ్ళే వాళ్ళు లేరు అని ఆయన సాంఖ్యులకు ఒక టైటిల్ ఒకటి ఇచ్చారు. గుణగుణి నయే సాంఖ్యా అని ఆ విధంగా ఒక టైటిల్ ఒకటి ఇచ్చారు. అంటే వాళ్ళని రికగ్నైజ్ చేశారు వీళ్ళు సమర్థులు. సో అది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. భూలోకమైన మూడు గుణాలే, దేవలోకమైన మూడు గుణాలే, ఈ రెండు కాకుండా ఇంకేదైనా లోకం ఉందని మీరు అనుకుంటే అక్కడ కూడా మూడు గుణాలు ఉంటాయి. ఎక్కడికెళ్ళినా ఇవే గుణాలు ఉంటాయి, ఇంతకంటే వేరే ఏమీ ఉండదు అని చెప్తాను. అర్థమైందండి? మోడల్ అంతా చెప్పి నేను మీకు చెప్పాను. పౌరాణికులు ఏమని చెప్తారంటే, భూలోకంలో ఉండే దేహాలు, ఇక్కడ ఉండే పదార్థాలు, స్థితిగతులు వేరే ఉంటాయి, దేవలోకంలో ఇంకోలా ఉంటాయి అని చెప్తారు పౌరాణికులు. పౌరాణికులు అలా చెప్తూ ఉంటారు. పౌరాణికులు అంటే వాళ్ళు అలాగే ఏవేవో కల్పనలు చేసి చెప్తూ ఉంటారు. దార్శనికుల దృష్టికోణంలో అవి నిలబడవు. దార్శనికులు ఏమని చెప్తారంటే, ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటుంది చెప్తారు. యదిహాత్ర తదమూత్ర, యదమూత్ర తదన్విహ అని కూడా ఓ వాక్యం కలదు. ఆ కఠోపనిషత్తులో ఉందన్నమాట. అది సందర్భం వేరే అయ్యి ఉంటుంది, కానీ అది వినడానికి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటుంది, అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది అన్నట్టుగా వినబడుతూ ఉంటుంది అది. కానీ ఆ సందర్భంలో అర్థం అది కాదేమో అని నాకు అనిపిస్తుంది, నేను చూడాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, భూలోకమైన దేవలోకమైన ఈ మూడు గుణాలే ఉంటాయమ్మా, ఇంతకంటే వేరే ఏముండదు అని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఆ గుణ విచారాన్ని కంక్లూడ్ చేసేస్తున్నాడు ఆయన. కంక్లూడ్ చేసే ముందు మానవ సమాజంలో ఈ గుణముల యొక్క మేనిఫెస్టేషన్, ఆ గుణములు ఏ విధంగా మానవ సమాజంలో ప్రవేశించి మానవుల యొక్క స్థితిగతులను ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేది చెప్పబోతున్నాడు ఆయన. ఆయన చెప్పబోతో ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఈ మూడు గుణముల పైననే ఆధారపడి ఉన్నది, ఎక్కడైనా అంతే అక్కడైనా అంతే అని చెప్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మ పరమాత్మ సాకారమా నిరాకారమా అని కనుక మీరు గట్టిగా ప్రశ్న వేసినట్లయితే నిరాకారము అని చెప్పక తప్పదు. సాకారం అన్నట్లయితే ఆకారం అంటే దేహము, దేహం అంటే మళ్ళీ మూడు గుణాలు ఉంటాయి, మధ్య మాంసము ఎముకలు ఇవన్నీ తమో గుణము, ప్రాణశక్తి ఏమో రజోగుణము, విజ్ఞానశక్తి సత్వము, మళ్ళీ మూడు గుణాలు ఉంటాయి. ఆకారం అంటే మూడు గుణాలు ఉంటాయి కాదండి. ఇక్కడ ఆకారాలు వేరు, దేవలోకంలో ఆకారాలు వేరు, ఇక్కడ ఆకారాలు పుట్టిన గిట్టుతాయి, అక్కడ ఆకారాలకి పుట్టుక గిట్టుక ఉండదు అని మీరంటే అది పురాణం అవుతుంది తప్ప దర్శనం అవుతుంది, దార్శనిక దృష్టి అలా ఉండదు. అంచేత దేవుడికి మీరు ఒక దేహం ఉంది అని కనుక మీరు, ఒక ఆకారం ఉంది అని కనుక మీరు నిశ్చయం చేసి కూర్చోబెడితే ఆ దేవుడు కూడా మీలాగా నాలాగా తయారవుతాడు. మీలాంటి వాడు నాలాంటి వాడు అయిపోతాడు. వేసవి కాలంలో ఎయిర్ కండిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ దేవుడు కూడా. ఎందుకంటే మరి ఆకారం అంటే అలాగే చూడండి, ఈ మధ్యన గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి
ఎండలో వేసుకున్నాయి, ఈ వేసవి కాలంలో కష్టమవుతుంది. అంచేత దేవుడు కూడా ఓ ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి వస్తుంది. ఆకారం ఉంటే ఉండదు కాబట్టి ఆకారం మీద టూ మచ్ ఎంఫసిస్, దార్శనికులకు అది శోభను ఇవ్వదు. దార్శనికులు ఆకారమును దాటి పైకి వెళ్ళడమే మేలు కాదు. మేము దార్శనికులం ఉంటే దార్శనిక అని అప్పుడప్పుడు ఉపనిషత్తులని గీతని అలా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటాము. మేము పౌరాణికులమే అని మీరు ఆ విధంగా సెటిల్ అయిపోతే అది మంచిది. మీరు అలా చేసుకోవచ్చు, మిమ్మల్ని ఎవడూ కాదండి. మేము డెమోక్రసీ కంట్రీలో ఉన్నాం కదా, ఎవడూ కాదండి. ఇటు వచ్చి మేము ఉపనిషత్తులు గీత ఉంటే మాట వలసకు అప్పుడప్పుడు లిప్ సింపతి అంట అది పెంచేస్తాం తప్ప మా ప్రేమంతా పురాణం మీదే. ద రిలిజియన్ ఆఫ్ ది పురాణ, దట్ ఈస్ వాట్ వీ ఫాలో. అని మీరు నిశ్చయం చేసి కూర్చున్నట్లయితే అప్పుడు ఈ ఆకారము మనం పెట్టుకోవాల్సి ఉంటుంది తప్ప దార్శనిక దృష్టిలో ఆకారానికి సమస్య వస్తుంది. వాళ్ళు పౌరాణికులు ఏం చేశారంటే, అబ్బాయి ఇక్కడ ఆకారములు ఇవన్నీ కూడా పుట్టి గిట్టే ఆకారములు అండి, దేవతలు పరమాత్మ ఈశ్వరుడు వాళ్ళ ఆకారాలు వాటికి పుట్టుగా గిట్టుగా ఉండదు అని వాళ్ళు ఒక కల్పన పెట్టుకుని వాళ్ళు కాలక్షేపం చేస్తారు. దాన్ని పురాణ దృష్టి అంటారు. ఆ దృష్టి ఇక్కడ పనికిరాదు. ఇక్కడ దార్శనిక దృష్టి, ఇక్కడ ఆకారం ఎలాంటిదో ఎక్కడ ఆకారమైనా అంతే. పృథివ్యాం అంటే భూలోకంలో కానీ, దివివా దేవలోకంలో కానీ, దేవేషు వా పునః మనుషులు కావచ్చు లేకపోతే దేవతలే కావచ్చు కానీ, ఈ మూడు గుణములు లేకుండా ఉన్నది ఏదీ లేదు. ఈ మూడు గుణములు తోటి సంబంధం లేనిది ప్రకృతి నుంచి పుట్టే ఈ మూడు గుణములు. ప్రకృతి అంటే ప్రధానం, సత్వజస్తమో గుణాత్మకమైన ప్రధానమునకే ప్రకృతి అని మరో పేరు. ఆ ప్రకృతి నుంచి పుట్టిన గుణములు ఇవి. వీటి నుంచి తప్పి, వీటి నుంచి తప్పుకుని వేరే ఇంకొక స్ట్రక్చర్ ఉన్నటువంటిది ఏది కూడా ఎక్కడా లేదు. అంటే మొత్తం బ్రహ్మాండం అంతా ఈ మూడుతోటే నిర్మాణమైనది. అంటే మనుషులు ఈ మూడుతోటే, దేవతలు కూడా ఈ మూడింటితోటే, భూలోకము ఈ మూడే, దేవలోకం కూడా ఈ మూడే, నాలుగోది ఎక్కడా లేదు. ఈ మూడే ఉన్నాయి బ్రహ్మాండంలో ఎక్కడైనా సరే అని అంటాడు. ఓకే, తెలియదా లేదండి, తెలిసిపోయింది కదండి. సో ఇది ఎలాగంటే, ఈ మూడు గుణములు లేని బ్రహ్మాండము లేదు. అది భూలోకం కావచ్చు, దేవలోకం కావచ్చు. ఉన్ని లేని కంబళి ఉంటుందా? ఉన్ని లేని కంబళి లేదు. మట్టి లేని కుండ లేదు. తర్వాత నీరు లేని తరంగములు లేవు. కాదండి, దేవలోకంలో చెరువులో నీరు లేకుండా తరంగాలు వస్తే అలగుతుందా? దేవలోకం అయ్యేది, భూలోకం అయ్యేది, ఎక్కడయ్యేది, తరంగము రావాలి అంటే నీరు ఉండవు. అంతేకాదండి, కాదండి, దేవలోకంలో నీళ్లు ఉండవు, అయినా తరంగాలు వస్తూ ఉంటాయి అని అలా కథలు చెప్పు. ఇది కాశీ మధ్య కథలు లేకపోతే డిస్నీ టీవీ ఛానల్లో ఏవో కథలు వస్తూ ఉంటాయి. అలాంటిది కాదు కదా, మరి దార్శనిక దృష్టి కదా. కాబట్టి ఎక్కడైనా నీరుంటేనే తరంగాలు, అలాగే మూడు గుణములు ఉంటేనే ఈ బ్రహ్మాండం అనేది ఉంటుంది. ఇందుకోసమని ఈ మూడు గుణాల మీద ఇంత విస్తృతమైన విచారం చేయాల్సి వచ్చింది అని అభిప్రాయం. మనం ఈ మూడు గుణాల నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఇది సుమారు 6 మాసాల నుంచి మనం కుస్తీ పడుతున్నాం దాంట్లో. ఇంత విస్తారంగా ఎందుకు అవసరమైంది? ఎందుకంటే ఉన్నది అదే, ఉన్నది అదే. ఇంక ఈ మూడు తప్ప వేరే ఏది లేదు. ఓకే, సో చూద్దాం. నతదస్తి, అది ఆ నాని తత్తుకి అన్వయించకూడదు. నాని ఎప్పుడు క్రియాపదానికి అన్వయించాలి. నా తత్ అది కాదు అని అలా మొదలు పెట్టకూడదు. నాని తీసుకువెళ్ళి అస్థి ముందు పెట్టుకోవాలి, క్రియకి పెట్టుకోవాలి. కాబట్టి నా తదస్థి అని ఉంటే ఎలా పెట్టుకోవాలి దాన్ని? తత్ నా అస్థి అని మార్చుకోవాలి. ఓకే, తత్ నా అస్థి, అది లేదు అని అర్థం చెప్పాలి. అంతేగాని అది కానిది ఉంది అని అర్థం చెప్పకూడదు.
జ్ఞాతత్ ఇది కానిది అస్థి ఉన్నది దీన్ని కోతి వ్యవహారం అంటారు అలా ఉండకూడదు తత్ అది నా అస్థి లేదు ఏమిటది ఏమిటదో తర్వాత చూద్దాం ముందు ఎక్కడ పృథివ్యాం వా భూలోకంలో లేదది భూలోకంలో అంటే ఎలా ఉంటుంది భూలోకంలో మనుష్యాది సత్వం ప్రాణిజాతం అన్యద్వా అప్రాణిజాతం భూలోకంలో లేదు అంటే భూలోకంలో ఏమున్నాయి మనుష్యులు పశువులు పక్షులు మొదలైన ప్రాణులు ఉన్నాయి అదేనా కావచ్చు అవతారిక ఉందా అవతారిక చూసేద్దాం అథ ఇదాని ప్రకరణోపసంహారార్థ శ్లోక ఆరభ్యతే మంచిగా గుర్తు చేశారు ఆయన ఇప్పుడు అథ అంటే తరువాత ఇదాని ఇప్పుడు తర్వాత అంటే ఏమిటి కర్త కర్మ జ్ఞానము మొదలైనవన్నింటినీ కూడా మూడేసు గుణములతో వ్యాఖ్యానం చేసిన తరువాత సుఖము కూడా సత్వరజస్తమో గుణములతో ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ చూడడం అయిన తర్వాత ఇప్పుడు ఈ త్రిగుణ ప్రకరణాన్ని ఉపసంహరించడం కోసం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకం చెప్పేస్తే అక్కడికి మూడు గుణముల ప్రకరణం ఓ రకంగా కంప్లీట్ అవుతుంది ఓకే అది కాబట్టి భూలోకంలో ప్రాణులు మనుష్యులు పశువులు పక్షులు మొదలైన సత్వం అంటే ప్రాణిజాతం ఈ సత్వం అన్నది శ్లోకంలో ఉందిగా సత్వం ప్రాణిజాతం వా ఉంది శ్లోకంలో ఉన్నాయి కదా ఒకటో రెండో వాళ్ళు ఉన్నాయి కదా ప్రాణము గలది వా లేదా అంటే అప్పుడు ఏమొస్తుంది ప్రాణము లేని వస్తుంది అన్యద్వా అప్రాణిజాతం వా శబ్దం చేత అన్యత ఇతరము ఇతరము అంటే ప్రాణిజాతమునకు ఇతరము అప్రాణిజాతము ప్రాణము లేని పదార్థములు మట్టి నీరు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇటువంటివి మీరు ఏది తీసుకున్నా భూలోకంలో ఇంకా దేవలోకానికి వెళ్దాం దివి దేవేషు వా పునః కాబట్టి దేవతల్ని పక్కన పెట్టేయండి వాళ్ళ పద్ధతి వేరు వాళ్ళకి స్పెషల్ పవర్స్ అవి ఉంటాయి గుణాలు ఇక్కడే తప్ప అక్కడ ఉండవు అనే మాట కుదరదు అలా కుదరదు ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది ఇప్పుడు భూలోకం మీద గ్రావిటేషన్ లాస్ ఉంటాయి కదా చంద్రుడి మీదకి మన వాళ్ళు రాకెట్ పంపించారు చంద్రుడి మీద కూడా గ్రావిటేషన్ ఉంటుంది అక్కడ ఉండే పద్ధతిలో అక్కడ లా ఆఫ్ గ్రావిటేషన్ కరెక్ట్గా ఫాలో అవుతుంది అక్కడ కూడా ఈ మధ్యన మార్స్ మీదకి మన వాళ్ళు ఒక యంత్రాన్ని ఒక దాన్ని రోబోట్ యంత్రాన్ని పంపించారు మార్స్ రోవర్ అంట అదంతా తిరిగి ఫోటోలు తీసి మనకి పంపిస్తూ ఉంటుంది దా అక్కడ కూడా గ్రావిటీ ఉంటుంది గ్రావిటీ లేకపోతే అది ఇలా వెళ్ళలేదు పైకి ఎగిరిపోతుంది గ్రావిటీ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ గుణములు భౌతిక నియమములు అలాగే ఉంటాయి అని చెప్తున్నారు దేవలోకంలోనైనా అలాగే ఉంటాయి అయితే మరి దేవలోకాన్ని అంత గొప్పగా పురాణాల్లో ఎందుకు వర్ణించారు అని దార్శనికులు మీమాంస చేశారు స్వర్గవర్ణన ఉంది కదా అంటే అది స్వర్గవర్ణన స్వర్గము అలా ఉంటుందని చెప్పడం కోసం కాదు మరి దేనికి ధర్మాన్ని చేసుకో అని చెప్పడం కోసం నరక వర్ణన నరకం అలా ఉంటుంది అని చెప్పడం కోసం అంటే నరకం ఏంటంటే పెద్ద పెద్ద గుండిగలు ఉంటాయి ఆ గుండిగల్లో నూనె పోస్తారు ఏ నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె కింద ఏమో చెక్కపేళ్ళు పెట్టి మంట పెడుతూ ఉంటారు అంటే ఇప్పటికీ కూడా చెక్కపేళ్ళైనా ఎముడు గారికి గ్యాస్ అది ఏమీ లేదా ఇప్పటికీ ఇప్పటికీ విఠలాచార్య సినిమా తీసిన రోజుల్లో ఎలాగుందో అలాగే ఉందా నరకం ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదా అలా ఉంది కాబట్టి నరక వర్ణన ఏదైతే మీకు పురాణాల్లో కనపడుతుందో దాని తాత్పర్యము నరకం అలాంటిది ఒకటి ఉంది అని కాదు అధర్మం అనేది ఒకటి ఉంది దాని నుంచి నరకం ఉందో లేదో అది కాదు పాయింట్ అధర్మం ఉంది దాన్ని మీరు దూరంగా పెట్టుకోండి అని దాని అర్థం అంతే వీటిని లిటరల్గా తీసుకోకూడదు అయితే ఈనాడు సమాజంలో వీటిని అందరూ లిటరల్గా తీసుకోవటం దాని రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ అని అంటే జనసామాన్యము అనుసరించే మతం జనసామాన్యం విచారం చేసి తెలుసుకునే మతాన్ని మేము అనుసరించాం
జనసామాన్యం ఎలాంటి మతాన్ని అనుసరిస్తారు? ఈ బోధకులు ఎటువంటి మతాన్ని బోధిస్తే అటువంటి మతాన్ని జనసామాన్యం అనుసరిస్తారు. అంతే కదా, జనసామాన్యం అలాగే ఉంటుంది. బోధకులు రాముణ్ణి పూజించేవారు, రామాయణం ఎదురుగా పెట్టుకుని. ఇప్పుడు జనసామాన్యం రాముణ్ణి పూజించేవారు ఆ రోజుల్లో. తర్వాత వీళ్ళు బోధకుల్లో కొత్త వింత పాత రోత అనే వాతావరణం నిర్మాణమే. బోధకులలో వీళ్ళు రాముణ్ణి మానేసి హనుమంతుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు జనసామాన్యం కూడా హనుమంతుణ్ణి పూజించి, కాబట్టి మీరు హనుమంతుణ్ణి పూజిస్తారు, హనుమంతులు ఎవరిని పూజిస్తాడు? మరి మీరు ఎవరిని పూజిస్తే మేలు? హనుమంతుణ్ణి సలహా అడిగారు అనుకోండి, ఎవరిని పూజించమంటావు అని సలహా అడిగితే ఆయన ఏమని చెప్తాడు? రాముడు పూజించమంటాడు. లక్ష్మీదేవిని సలహా అడిగారు అనుకోండి, ఏమ్మా ఎవరిని పూజించమంటావు అని అడిగితే ఆవిడ ఏం చెప్తుంది? విష్ణువుని పూజించమంటాడు. నన్ను పూజించకురా, నువ్వు నేను విష్ణువుని పూజిస్తున్నాను, నువ్వు కూడా ఆ పనే చెయ్యి అని చెప్తున్నాను. ఏం చెప్పమంటారు? ఈ బోధకులు, బోధకులలో కొత్త కొత్త వెర్రిలు పుట్టుకొచ్చి ఈ బోధకులు రాముణ్ణి పూజించడం కొంత పక్కన పెట్టి, రాముడు గొప్పవాడు అని ఓ మాట అనేసి పక్కన పెట్టేసి హనుమంతుణ్ణి పూజించడం మొదలు పెడితే వీళ్ళందరూ హనుమంతుడి పూజించడం పడతారు. హనుమంతుడికి ఒకడు వడలతోటి మాల తయారు చేసి మెళ్ళ వేశాడు ఒకడు, దానికి ఒక కథ పెట్టాడు. హనుమంతుడికి మినువులకి సంబంధం పెట్టాడు. మినువులు, మినువులు అనగానే మీకేం గుర్తొస్తుంది? మీ జనరల్ నాలెడ్జ్ ఏమిటో చూస్తాను. మినువులు, మినువులు అనగానే మీకు గారిని గుర్తు చెప్పారు. యు ఆర్ రైట్. కానీ కర్మకాండలో మినుములు అనగానే మీకేం గుర్తు వస్తుంది? కర్మకాండలో మినుములు అనే పేరు. మామూలుగా హోటల్లో మినుములు అంటే గారిని గుర్తుకొస్తాయి. అది అదేదో గుర్తుకొస్తుంది కదా. అలాంటి కనెక్షన్ ఏదో పెట్టారు. అలాంటి కనెక్షన్ ఒకటి పెట్టి ఎవడో ఒకటి మంచి బ్రైట్ ఐడియా ఉన్న బోధకుడు ఆ గారి మినుముల్ని హనుమంతుల నెత్తి మీద మినుములు పోయడం మొదలుపెట్టుంటే మన వాళ్ళు అదే పనిచేస్తుంది. మినుములు అభిషేకము అని ఆయన మొదలుపెట్టుంటే అదే అయ్యింది. ఆయన అతి తెలివితేటలు ఉపయోగించి మినుములతో ఏం చేస్తారు? గారెలు కదా, గారెలు మాల కింద వేసి హనుమంతుడికి వేద్దాము అని పెట్టింది. దాంతో అందరూ దాన్నే అనుసరిస్తున్నారు. ఈ బోధకులలో ఉంది దోషం. గుణమైనా వెళ్ళదే, దోషమైనా వెళ్ళదే. వీళ్ళు అసలు ఆలోచన అనేది ఏం పెట్టుకోకుండా ఈ రూపం కాదని ఆ రూపం, ఆ రూపం కాదని మరో రూపం, కొత్త కొత్త రూపాలను తయారు చేసుకుంటూ బోధిస్తూ ఉంటే ఆ రూపాలే జనులు పూజిస్తూ ఉంటారు. అంచేతే మీరు ఎప్పుడూ ఎక్కడా వినని పేర్లతోటి కొత్త కొత్త దేవతలను పూజిస్తూ మనకు కనపడుతూ ఉంటారు. మా చిన్నప్పుడు మేము ఎప్పుడూ ఇలాంటి పేర్లు వినలేదు. ఇలాంటి దేవతలు, ఈ పూజలు మేము ఎరుగాం మా చిన్నప్పుడు. అంటే మా ఏమంటే మా గొప్పని కాదు, నేను అలా ఎందుకు చెప్తానంటే నా చుట్టూ మహావిద్వాంసులు, గొప్ప గొప్ప ఉపాసకులు, వేదాంతులు ఉండేవారు. వాళ్ళ నోటంపడి ఎప్పుడు వినని కనని కొంగ్రొత్త ఉపాసనలు, పూజలు, రూపాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. చాలా చిత్రంగా ఉంటుంది. కాబట్టి పురాణ దృష్టి అవిధంగా ఉంటుంది, దార్శనిక దృష్టి వీళ్ళు దేవలోకంలో అయినా సరే, దేవతల్లో అయినా సరే, ప్రాణం ఉన్నది, ప్రాణము లేనిది ఏదైనా కూడా సత్వం. సత్వం అంటే మళ్ళీ అదే అర్థం. దేవలోకంలో ప్రాణం గలవి, దేవలోకంలో కూడా ప్రాణం లేనివి ఏమైనా ఉంటే అవి, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ ప్రకృతి జైహి, ప్రకృతితో జాతైహి, ప్రకృతి నుండి పుట్టిన. ప్రకృతి అంటే ప్రధానం, దాని నుంచి పుట్టిన. ఏమిటి పుడతాయి? దాని నుంచి గుణములు. ఏభిస్త్రిభిర్గుణై సత్వాదిభిః ముక్తం పరిత్యక్తం యత్స్యాత్ భవేత్. ఏదైనా ఒకటి ఈ మూడు గుణములతో సంబంధం లేనిది, ఈ మూడు గుణముల నుంచి పూర్తిగా విడిపోయినది ఏదైనా ఒకటి ఉండాలి. ఈ మూడు గుణములతోటి సంబంధం ఉండకూడదు. అలాంటిది ఏదైనా ఉంటుందా? ఉందా? నా తదస్తి.
ఇతి పూర్వేణ సంబంధ. నతదస్తే మొట్టమొదటి పెట్టుకున్నామే, దాంతో కలుపుకోవాలి. ఈ మూడు గుణముల నుండి విడిపోయినది, ప్రాణం ఉన్నది కానీ ప్రాణం లేనిది కానీ, భూలోకంలో కానీ దేవలోకంలో కానీ ఏదీ లేదు అని తేలింది ఆ శ్లోకానికి అర్థం. అదే కాబట్టి మీరు ఇంద్రుడికి రూపం పెడితే ఆ రూపం కూడా సత్వరజస్తమ గుణాలను కలిగి ఉంటుంది. నందనవనంలో నందనవనము అంటే ఇంద్రుడి రాజధానిలో ఉండే పార్క్. మన ఊళ్ళో పార్కులో ఏమున్నాయి? సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి. ఇంద్రుడి రాజధాని పార్కులో కూడా అవే ఉంటాయి. ఇంద్రుడు ప్రయాణం చేసే ఐరావతం అనే ఏనుగు, దాని ఎందు కూడా ఆ గుణాలే ఉంటాయి. కాదండి, ఈ మూడు గుణాలతో సంబంధం లేనిది ఏదైనా ఒకటి ఉండేమో, అక్కడ దేవలోకంలో ఏమైనా ఉండేమో, లేదు కొన్ని భూలోకంలో అమెరికాలో ఏమైనా ఒకటి ఉండేమో, ఆఫ్రికాలో అడవుల్లో ఎక్కడైనా ఒకటి ఉండేమో, లేదు లేదు ఉండదు. అంచేతనే నేను పలు పర్యాయములు చెప్తూ ఉంటాను, ప్రకృతి నియమములను ఉల్లంఘించడం అనేది సంభవము కానే కాదు. కాబట్టి మహిమలు ఇలాంటివేమీ లేవు. కాదు, మీ కన్నే ఒక మహిమ, మీ చెవి ఒక మహిమ, మీ బుద్ధి ఒక మహిమ, మీ దేహము ఒక మహిమ, దానికి నేను ఒప్పుకుంటాను, అది కరెక్ట్, అంటూ సందేహం లేదు. సూర్యుడు ఒక మహిమ, చంద్రుడు ఒక మహిమ, ప్రతి అణువునందు కూడా గొప్ప మహిమాన్వితమైన శక్తి దాగి ఉన్నది, అదంతా కరెక్ట్. అలాంటి మహిమను నేను కాదంటున్నాను. నేను ఎటువంటి మహిమను కాదంటున్నానంటే, జనాలని మోసపుచ్చడం కోసం అక్కడ లేని దాన్ని మేము సృష్టించేవన్నాం అని ఇలాగంటే మహిమలు ఇవి చేసి చూపిస్తూ ఉంటారు చూడండి, మిరకిల్స్ అవి చేసి చూపిస్తారు. ఇదంతా కూడా కల్పన, దాంట్లో ఏమీ సత్యము లేదు. ఈ శ్లోకం చూస్తే మీకు అలా అనిపిస్తుందా లేదా? నతదస్తి పృథివ్యాంబా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఇప్పుడు మనం ఒక టాపిక్లో ప్రవేశిస్తున్నాం. ఈ టాపిక్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వడానికి అవకాశం ఉన్న టాపిక్. కారణం ఏమిటంటే, మనం బుద్ధిలో ఒక కండిషనింగ్ పెట్టుకుని ఆ టాపిక్ని ఆ కండిషనింగ్లోకి మన విశ్వాసాల్లోకి దాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తే అది కాంట్రవర్సీగా తయారవుతుంది. అలాగే కాంట్రవర్సీగా దాన్ని చెప్పకూడదు. తర్వాత ఆ టాపిక్ని మనకున్న కండిషనింగ్కి తగ్గట్టుగా దాన్ని మార్పు చేర్పు చేసి దాంట్లో లేని అంశాలు దానికి జోడించి మన విశ్వాసాల్లో దాన్ని చొప్పించి జనుల ముందు పెట్టడము అన్యాయం, చాలా తప్పది. అలా పాఠం చెప్పేవాడు అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. నా దృఢ విశ్వాసం ఏమంటే, ఆ టాపిక్ని అక్కడ భాష్యంలోనూ శ్లోకాల్లో ఉన్నదాన్ని మిగతా శాస్త్రీయమైనటువంటి సాహిత్యంలో ఆ టాపిక్ గురించి ఉన్న విషయములతో జోడించి చక్కటి అనుభవంతో పరిజ్ఞానంతో కనుక ఆ టాపిక్ని మనం పరిశీలించినట్లయితే దాంట్లో కాంట్రవర్సీకి కానీ అధర్మానికి కానీ చోటు ఉండదు. కాబట్టి మనం ఒక ఓపెన్ మైండ్తో ఈ టాపిక్ని పరిశీలించాల్సి ఉంటుంది. సమాజం యొక్క రచన సుమారు 5500 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అని ఒక అకాడమిక్ దృష్టికోణంతో మీరు చూసినట్లయితే ఇలా ఉండేది అని మనకి స్పష్టమవుతుంది. తర్వాత ఇది భారతంలో అంతర్భాగంగా భగవద్గీత అంటే భారతం నుంచి వచ్చి మహాభారతం నుంచి వచ్చింది. మహాభారత కాలములో ఈ వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థ ఏది గలదు, దాని స్వరూప స్వభావము రెట్టివి అనేది తెలుసుకోవటానికి ఇది ఒక చక్కని అవకాశము. మొత్తం మహాభారతంలో ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఉంటుంది ఇది కూడా. ఇది కూడా మహాభారతం నుంచే వచ్చింది.
శాంతి పర్వంలో అనేక సందర్భాలలో ఈ వర్ణ వ్యవస్థ గురించి విచారం ఉన్నది. యక్ష ప్రశ్నలలో దీని విచారం ఉన్నది. నహుష ప్రశ్నలలో దీని విచారం వచ్చింది. మహాభారతంలో అనేక సందర్భాలలో ఈ వర్ణాల గురించి చర్చ ఉన్నది. తర్వాత పురుష సూక్తాన్ని ఒకదాన్ని కోట్ చేస్తూ ఉంటారు తరచుగా, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఇత్యాదిగా. దాన్ని కూడా మనం పరిగణనలోకి, ఋగ్వేదం నుంచి వచ్చింది, ఋగ్వేదంలో ఎలా ఉందో అలాగే మిగతా వేదాల్లో కూడా ప్రవేశించింటుంది. కొంచెం స్వరం మార్పు తప్ప వాక్యాలు అవే కొద్దిగా గొప్ప. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆధునిక సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను కూడా అర్థం చేసుకుంటూ ఒక సైంటిఫిక్ అండ్ రేషనల్ స్టడీ ఆఫ్ ద వర్ణ సిస్టమ్ మనం చేయటానికి ఈ శ్లోకాలు మనకు అవకాశాన్ని ఇస్తాయి. ఓకే, ఆ పని మనం చేద్దాము. మీరు కొంచెం పెద్ద మనస్సుతో ఓపిక పెట్టి, ఓపెన్ మైండ్ తోటి, ఓపిక తెలుగు, ఓపెన్ మైండ్ అనేది ఇంగ్లీష్, ఓపెన్ మైండ్ తోటి మీరు వినాల్సి ఉంటుంది. ఓకే, ఐ విల్ డూ ఏ జాబ్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు నేను కాకినాడలో దీన్ని నేను చేశాను, ఒక జాబ్ చేశాను రామకృష్ణ సేవా సమితిలో. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ ఏమన్నారంటే, ఈ వర్ణ వ్యవస్థపై చేసినటువంటి విచారం సుమారు 3-4 క్లాసులు పట్టిందని గుర్తు నాకు. ఈ విచారం చాలా సమగ్రంగా ఆధునిక దృష్టికోణానికి అనుకూలంగా ఎంతో బాగుంది అని పెద్దలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చూద్దాం మరి ఇక్కడ ఎలా వస్తుందో. అయితే ముందు అవతారికను మనం చూడాల్సి ఉంది. అవతారిక అయిన తర్వాతనే వ్యాఖ్య. సర్వసంసార క్రియాకారక ఫలలక్షణ సత్వరజస్తమో గుణాత్మక అవిద్యా పరికల్పిత సమూల అనర్థ ఉక్త వృక్షరూపక కల్పనయా చ ఊర్ధ్వమూలమిత్యాదినా. మొట్టమొదటి మీరు ఒక సంగతి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ విచారము, ఈ శ్లోకాలు కానీ, ఈ సందర్భం కానీ, ఎవరినో ఒకళ్ళని పైన సింహాసనం మీద కూర్చోబెట్టడానికో, అయితే మరొకళ్ళని కిందకి లాగడానికో ఉద్దేశించినది కాదు. ఇది మొత్తం బ్రహ్మాండము, సృష్టి, జగత్తు, దీని మంచి చెడ్డలు, దీని ఎంతవరకు సత్యము, ఏది సత్యము కాదు అనే విచారం దాంట్లో భాగం. చూడండి, ఆయన అలా మొదలుపెట్టారు, సర్వసంసార. ఈ బ్రహ్మాండం అంతా కూడా నిత్యము పరివర్తన చెందుతూ ఉంటుంది, అంచేతన దానికి సంసార అని పేరు వచ్చింది. సంసారం అని ఎందుకన్నారు? అది ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి సంసార అని పేరు. సంసార్ అని ఒక సబ్బుంది, సంసార్ అని ఒక అత్తరు పెర్ఫ్యూమ్ కూడా ఉన్నది. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు సంసారని సబ్బుకి పేరు, సంసారని అత్తరికి పేరు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే, ఈ సంస్కృత పదంలో ఉంది, కొంచెం వినడానికి చూడడానికి బాగుందని పెట్టుకున్నారు. వాళ్ళ దేవి తెలిసి పెట్టుకోలేదు. వాళ్ళకి అర్థం తెలిస్తే పెట్టుకోకూడదు. సంసారం మనల్ని బంధిస్తుంది అని మొత్తం అందరికీ తెలిసిందనుకోండి, అప్పుడు ఆ సబ్బు ఎవడు కొండు, ఆ పెరుసు ఎవరు కొండు. అందరికీ వాళ్ళకి తెలియదు, అందరికీ తెలియదు కాబట్టి ఆ పేరు మీద అవి చలామణిలో ఉన్నాయి. సంసారము దాన్ని ఎత్తిమీద కిరీటం ఏమి పెట్టట్లేదు. సంసారం అది బంధించేది. క్రియాకారక ఫల లక్షణ, ఈ సంసారాన్ని మీరు స్థూలంగా దాన్ని ఎలా ఉంటుందో చెప్పండి. స్థూలంగా చెప్పండి. ఇప్పుడు శివానంద ఆశ్రమం ఆ స్థూలంగా ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఏమంటే కాంపౌండ్ వాల్ ఉంటుందండి, లోపల కొద్ది రూములు ఉంటాయి, పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ శివానంద మహారాజు విగ్రహం ఉంటుందండి, ఒక కిచెన్ ఉంటుంది, మొత్తం మీద మొటా తోర్ణ అంటారు స్థూలంగా, అది శివానంద ఆశ్రమం. అలా చెప్పచ్చు కదా. మీ ఇల్లు ఎలా ఉంటుంది? మాది 2-బెడ్రూమ్ హౌస్ అండి, 2 బెడ్రూమ్లోను చిన్న హాల్ ఉంది, బాత్రూమ్లో రూమ్ ఉన్నాయి, చిన్న షో కేస్ అని ఉంది, కార్ పెట్టుకుని చిన్న చోటు ఉంది, ఇది మా ఇల్లు అని మీరు చెప్పగలుగుతారు. అలాగే ఈ సంసారం గురించి చెప్పండి ఎలా ఉంటున్నారు చెప్పండి. అంటే చూడండి, ఈ సంసారం అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మారిపోతూ ఉంటుందంటే దాని మొదటి లక్షణం ఏమిటి? క్రియ. ఏమండి, క్రియ సంపన్నము కావాలంటే కారకములు ఉండాలి.
కారకములు అంటే ఏమిటో తెలిసిన, ఇప్పుడు పచ్చడి చేయాలనుకోండి, పచ్చడి చేయాలంటే ఏమి ఉండాలి? రుద్దురోలు, పొత్రం, కొబ్బరికాయ ఉత్పత్తి చేయాలనుకుంటే కొబ్బరి ముక్కలు, పోపు అన్నీ ఉండాలి. దాన్ని రుబ్బడానికి మీ చేతిలో బలం కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే పచ్చడి తయారు కదా. క్రియకి వాటికి కారకములు అని పేరు. అంటే అవన్నీ కలిసి ఒక క్రియని సంపన్నం చేస్తాయి కనుక కారకములు. వేటి నుంచి క్రియ పుడుతుందో, ఏభ్యః కర్మ జాయతే తే తాని కారకాన్ని, వాటి నుంచి కర్మ పుడుతుంది, క్రియ పుడుతుంది. కారకములు, కారకములు ఏమిటి? నేను ఈ పని చేస్తాను అనేవాడు కర్త, అది మొదటి కారకం. ఒక ఆయన అన్నాడు, గారెల పిండి వంటకి మొదటి కారకం నా దగ్గర సిద్ధంగా ఉంది అన్నాడు. ఏమిటా కారకం అంటే, మధ్యం బొటల వ్రేలు సిద్ధంగా ఉన్నది గారికి. గారికి చిల్లు ఉండాలి, బొట వచ్చేసింది అప్పుడే. ఇంకేం కావాలి ఇప్పుడు? గాలి పిండి వంటికి మిగతావి తీసుకురండి మరి. ఇదిగో వ్రేలు సిద్ధంగా ఉన్నది, మిగతా సామాన్ మీరు పట్టుకొచ్చేస్తే గాలి పిండి వంట మనం చేసేసుకోవచ్చు అన్నట్టుగా. కాబట్టి ఏ పని చేయాలన్నా మొట్టమొదటి ఉండాలి కర్త, కర్త ఉండాలి. మొదటి కారకం, మొట్టమొదటి కారకం అది ప్రథమ స్వతంత్ర కర్త, అది మొదటి కారణం. ఓకే, కర్మ, కర్మ అంటే ఈ పని దేని మీద చేస్తారో, ఈ క్రియను దేనిపై చేస్తారో దాన్ని కర్మ అంటారు. క్రియ అయితే క్రియాఫలము దేనికి చెందు, దేనికి వెళ్ళి తగులుకుంటుందో దాన్ని కర్మ అంటారు. సో అది అంటే ఇప్పుడు పచ్చడి చేసేప్పుడు రుబ్బురోలు, పొత్రం అది కర్మ, దాని మీద వెళ్ళి పచ్చడి చేస్తారు కదా, కాబట్టి కర్మ. ఆబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, సబ్జెక్టు ఆబ్జెక్టు. కారణము అంటే ఉపకరణము, సాధనము. ఈ పొత్రం అది కారణము. సంప్రదానము, ఈ పచ్చడి ఎవరి కోసం చేస్తున్నారు? భార్య, పిల్లలు, భర్త కోసం, వాళ్ళు సంప్రదానం. వైదిక కర్మ అయినట్లయితే దేవత సంప్రదానం. అపాదానము అంటే పళ్ళెల్లో పెట్టుకుని ఇవన్నీ పట్టుకెళ్ళి అవి రోట్లో వేసి పచ్చడి చేస్తారు, ఆ పళ్ళె నుంచి తీసి రోట్లో వేస్తారు కనుక ఆ పళ్ళెరము దాన్ని అపాదానము. అదే యజ్ఞయాగాదులలో ఆ పాత్ర నుంచి ఆజ్యాన్ని హవిష్యం అగ్నిలో సమర్పిస్తారు, ఆ పాత్ర అపాదానం. ఆధారము, పచ్చడి చేయాలంటే ఇంట్లో ఇల్లు ఉండాలి కదా, ఇల్లు పైన రూఫ్ ఉంటేనే కదా పచ్చడి చేసేది. యజ్ఞం చేయాలంటే వేది పెట్టి అగ్ని పెట్టి యజ్ఞం చేయాలి, యజ్ఞశాల ఉండాలి, దాన్ని ఆధారము అంటారు. ఎన్ని కారకాలు వచ్చేప్పటికీ ఆరు వచ్చాయి, కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము. ఆధారము అన్నా అధికరణము అన్నా అదే ఆరు. క్రియ ఆరు కారకములు, ఇంకొకటి మిగిలింది ఏమిటి? ఆ క్రియకి ఫలము. ఇది సంసారము, ఇంతేగా ఇంతకు మించి ఇంకేమీ లేదు. క్రియా కారక ఫల లక్షణ సంసార. పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి సంసారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఐదో ఏట ప్రారంభం, పూర్వం ఐదో ఏట, ఇప్పుడు మూడో ఏటే మొదలు పెడుతున్నారు సంసారం ప్రారంభమవుతుంది. వాడు ఏం చేయాలి? పరీక్షలు పాస్ అవుతూ ఉండాలి, స్కూల్కి వెళ్తూ ఉండాలి, హోంవర్క్లు చేస్తూ ఉండాలి, అనేక స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, పరీక్షలు పాస్ అవ్వాలి. అంటే క్రియ కారక ఫల. తర్వాత హై స్కూల్ క్రియ కారక ఫల, తర్వాత కాలేజీ సేమ్, యూనివర్సిటీ సేమ్, ఉద్యోగం సేమ్, పెళ్ళి సేమ్. పూర్వం ముందు పెళ్ళి తర్వాత ఉద్యోగం, ఇప్పుడు ముందు ఉద్యోగం తర్వాత పెళ్ళి. ఏదైనా మొత్తానికి క్రియా కారక ఫల సమానం. తర్వాత పిల్లలు సేమ్, మధ్య వయస్సు సేమ్, పెద్ద వయస్సు సేమ్, రోగం రొచ్చు మళ్ళీ క్రియా కారక ఫల. ఆఖరికి వీడు పోతాడు ఓ రోజు, ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తగలబెట్టి రావాలి. క్రియా కారక ఫల. అయ్యా సంసారం ఇలాగే ఉంటుంది, ఇదే సంసారం, ఎందుకంటే ఇంకేమీ లేదు. క్రియా కారక ఫల లక్షణ సంసార.
దీంట్లో కారకములు సప్తమో గుణంతో తయారవుతాయి. క్రియ సత్వ రజోగుణము. ఆ పనిని ఒక పద్ధతిలో చేస్తారు కనుక సత్వగుణము. కాబట్టి ఈ సంసారము సత్వరజస్తమో గుణాత్మకములుగా ఉంటుంది. లేదా మ్యాటర్, ఎనర్జీ అండ్ మెథడ్ మూడు కలిసి సత్వరజస్తమో గుణములు ఉంటుంది. ఈ సంసారము సత్యమా అసత్యమా? సినిమాలో సంసారం ఉంది. మా చిన్నప్పుడు సినిమాలు అన్నీ సంసారం సినిమాలే. సినిమాలన్నీ సంసారం. ఒక కోడలు ఉంటుంది, అత్తగారు ఉంటారు. అత్తగారు సూర్యకాంతమ్మ గారు ఉండేవారు. కోడలు ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఎస్వీ రంగారావు గారు ఉండేవారు. ఒక నాయకుడు మంచి పనులు చేసే నాయకుడు ఒకరు ఉండేవాడు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉండేవారు. వాడికి అడ్డు తగిలే ఒక కళనాయకుడు లేక ప్రతి నాయకుడు ఒకడు ఉండేవాడు, రాజనాథ్ గారు ఉండేవాడు. ఇంకే సినిమాకి వెళ్తే అదే సంసారం, సేమ్ సంసారం. ఆ సినిమాల్లో కూడా మన ఇళ్లలో ఉండి దెబ్బలాట్లే దాంట్లో ఉంది. పూర్వం సినిమాలు అలాగే అంత ఇమోషనల్గా ఉంది. అన్నీ ఫ్యామిలీ డ్రామాస్ అంటారు, అన్నీ ఫ్యామిలీ డ్రామాస్. ఏ సినిమా వచ్చినా ఫ్యామిలీ డ్రామాయే. చిన్న అలా విసుగులే. నాకు తలుచుకుంటే ఆశ్చర్యం, విసుగు అనేది లేకుండా ఈ ఫ్యామిలీ డ్రామాస్ని చూస్తూ ఉండడం. మంచి మనసులు, మూగ మనసులు, కన్ని మనసులు, తెలియ మీకు అందరికీ గుర్తే రాలేదంటాను, లేకపోతే నాకు ఒక్కడికే ఉందా ఈ గుర్తు. సో మనస్సులు పేరుతో ఎన్ని సినిమాలు వస్తే అన్నీ ఫ్యామిలీ డ్రామాలే. అదే గోళ సినిమాలో సంసారం. అది సత్యమంటారా కల్పితమంటారా? కల్పితం. మనం అనుభవిస్తున్న సంసారం సత్యమా కల్పితమా? ఇది సత్యమని అనిపిస్తుంది, ఇది సత్యమని అనిపిస్తుంది. కానీ ఇది సత్యం కాదు అని ఒకప్పుడు అందరికీ తెలుస్తుంది. వేదాంతం చదువుకుంటే ఆ టైం రాకముందే తెలుస్తుంది. వేదాంతం చదువుకోని వాడికి కూడా ఇది కల్పితము అని తప్పనిసరిగా తెలుస్తుంది. ఎప్పుడో తెలుసినా ప్రాణం పోయే సమయంలో తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది ఇది కల్పితం బాబోయ్ అని అప్పుడు తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకుని గుండె పగిలి ప్రాణాలను విడిచిపెడతాడు. ముందు తెలుసుకుంటే సునాయాసంగా దేహత్యాగం చేయగలుగుతాడు. మానసిక దుఃఖం ఉండదు, శరీర దుఃఖం ఏదో కొంత తప్పదు. కాబట్టి ఈ సంసారము కల్పితము. కాబట్టి మరి సత్యం అనిపిస్తోంది అంటే దాని పేరే అవిద్య. ఏది కల్పితమో కానీ సత్యము వలె భాషిస్తుందో దాని మూలంలో అవిద్య ఉండాలి. అవిద్యా పరికల్పిత. ఎప్పుడు కూడా అసత్యానికి తోడు సత్యం ఉంటుంది. తోడు సత్యము తోడు లేని అసత్యము ఉండదు. ఎందుకంటే అసత్యమని చెప్పాలంటే సత్యంతో పోల్చి చెప్పాలి మీరు అసత్యము. రోల్డ్ గోల్డ్ ఎందుకు వచ్చింది? అసలు గోల్డ్ ఉండబట్టి రోల్డ్ గోల్డ్ వచ్చింది. అసలు గోల్డ్ ఆభరణాలు లేనప్పుడు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు వస్తాయా? రావు. కాబట్టి అసలు ఉండాలి. అసలు ఉన్నప్పుడే ఈ కల్పితం అనేది వస్తుంది. దీన్ని సిసలు అంటారా? అసలు ఉంటేనే సిసలు ఉంటుంది అని అలా అంటారా? ఏమన్నా ఉంటుంది. మూలం ఉండాలి. మూలం లేకుండా కల్పితం ఉండదు. ఇది సినిమాల్లో అన్ని ఫ్యామిలీ డ్రామాస్ ఎందుకు వచ్చాయంటే మూలం, మన సమాజంలో మూలం ఉంది కాబట్టి అక్కడికి వచ్చాయి. ఆ రకంగా ఈ సంసారము కల్పితము అని చెప్పాలంటే దానికి మూలంలో ఒక సత్య వస్తువు ఉండి తీరాలి. ఆ సత్య వస్తువుకే పేరు బ్రహ్మ అని పేరు. సమూల మూలము అనగా బ్రహ్మ కలది. ఊర్ధ్వమూలమధ శాఖం. ఊర్ధ్వ అంటే బ్రహ్మ, బ్రహ్మ ఊర్ధ్వ. ఊర్ధ్వశబ్దానికి అర్థం బ్రహ్మ, పైనని కాదు బ్రహ్మ. ఊర్ధ్వశబ్దానికి కారణము అని అర్థం. బ్రహ్మ జగత్ కారణము కనుక బ్రహ్మ అని అర్థం. కాబట్టి బ్రహ్మ అనే మూలము గలది ఈ సంసారం.
ఈ సంసారము సుఖమా దుఃఖమా? దుఃఖం. అనర్థ. ఈ సంసారంలో సుఖం అనేది ఉండదు, దుఃఖమే ఉండదు. బీదవాడు సుఖిస్తాడా, ధనవంతుడు సుఖిస్తాడా? ఇద్దరూ దుఃఖిస్తారు. పెళ్ళైన వాడు సుఖిస్తాడా, పెళ్ళి కానివాడు సుఖిస్తాడా? ఇద్దరు అందరూ దుఃఖిస్తూ ఉంటారు. కొంతమంది సన్యాసం పుచ్చుకుని దుఃఖిస్తారు, కొంతమంది ఇళ్లలో కూర్చుని దుఃఖిస్తారు. మొత్తానికి దుఃఖం అందరికీ సమానం. పైగా సన్యాసం పుచ్చుకుని ఆనందాన్ని పేరు పెట్టుకుని మరీ దుఃఖించాలి, అది కూడా దుఃఖించకపోతే వాడు జ్ఞాని. సంసారం వదిలిపెట్టేస్తే దుఃఖం ఉండదు. సంసారంలోనే ఉంటే, సన్యసించి కూడా సంసారంలోనే పెట్టు కూర్చుంటే దుఃఖమే ఉంటుంది. అనర్థ. ఉక్తః, ఇది చెప్పారండి మీరు. ఎలా చెప్పారు? వృక్ష రూపక కల్పనయాచ ఊర్ధ్వమూల మిథ్యాదిన. ఊర్ధ్వమూలమధశాఖం అనే శ్లోకంతో మొదలుపెట్టి, వృక్షం చెట్టు అంటే నిజంగా చెట్టు కాదు. మీరు చెట్టు బొమ్మ పెట్టుకుని దానికి రోజు ఫోటో వేసి దాని నుండి దీపం పెట్టి అగరబత్తి వెలిగించి ఇలాంటివి అన్నీ చేయక్కర్లా. అలాగనవసరం. ఒకళ్ళు అలా చేస్తారు, ఓ ఆశ్రమంలో రివర్స్ చెట్టు బొమ్మ ఒకటి వేయించారు ఒక ఆయన, దాని ముందు దీపం వెలిగించి అగరబత్తి పెట్టుతూ ఉంటారు. ఎందుకని, మామూలు చెట్టు కాదు కదా ఇది, రివర్స్ చెట్టు కదా, అందులో రాగి చెట్టు బొమ్మ. ఇప్పుడు మీరు అలా కొత్తగా ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే అది రూపకము అంటే మెటఫర్. మూగివాడి ముందు ముక్కు గోక్కోవాలంటే భయము అని తెలుగులో సామెతం. ఈ మెటఫర్స్ని వాడారు మన వాళ్ళు. ప్రతి మెటఫర్ని రూపకము, ప్రతి మెటఫర్ని అక్షరశ స్వీకరించి దాన్ని ఎంత గడబడి చేయాలో అంత గడబడి చేసి పెట్టారు. మెటఫర్ అలా అలాగా ప్రతిదాన్ని మెటఫర్ కింద, మెటఫర్ని లిటరల్గా మార్చేయకూడదు. మెటఫర్ని లిటరల్గా మార్చేయకూడదు, మార్చేస్తే చాలా హాని కలుగుతుంది. ఇప్పుడు విష్ణువు కౌస్తుభ మాణిక్యమును మెడలో ధరించను అని ఉంది, అది మెటఫర్. కౌస్తుభ మాణిక్యము అంటే ఆత్మజ్ఞానం. మెడలో ఎందుకు పెట్టుకున్నాడు? ఈ హృదయ స్థానంలో ఆత్మ. ఆ కౌస్తుభ మాణిక్యం జిగేలు జిగేలుని ప్రకాశిస్తుంది, అంటే జ్ఞానము ప్రకాశిస్తుందిగా. అది మన వాళ్ళు మన పౌరాణికులు ఏం తయారు చేసుకుంటారు, దాన్ని మెడలో ఇంత పెద్ద హారం ఒకటి వేసుకుంటాడు. ఆ హారంలో మధ్యలో మణి పెట్టాలి. ఆ మణి బెల్జియంలో యాంట్వెర్ప్ అనే టౌన్లో ఉన్నాయి మణులు. అక్కడికి వెళ్ళి ఒక 10 కోట్ల రూపాయలతో మణి పట్టుకొచ్చి పెట్టి అది దేవుడికి వెయ్యాలి. ఇది పిచ్చి అంటారా ఏమంటారు దీన్ని? ఏమండి, మన దేవుడికి మణులు బంగారము లేకపోతే దేవుడు లేడంటే భేదవాడు ఏమైపోతాడు? భేదవాడు పూజించగలుగుతాడా? భేదవాడి పూజకి నోచుకొని దేవుడిని మనం ఏమనాల్సి ఉంటుంది? పూజ అనేది ఎలా ఉండాలంటే మిక్కిలి భేదవాడు కూడా చేయడానికి అనురూపంగా ఉండాలి. ఎలా ఉండాలి? పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టు ఉండాలి. అది భేదవాడు కూడా చేయొచ్చు ఆ పూజ. అరే ఓ ఆకు సమర్పించు, ఓ నీటి బొట్టు సమర్పించు, ఓ పండు సమర్పించు, అమలేదు నువ్వే తెలియచ్చు కూడా. ఇంకో అరటి పండు ఒకటి దేవుడి ముందు పెట్టి అది మళ్ళీ మనమే తెలియాలి. ఇంకో అది ఖర్చు కూడా అవ్వదు అని చెప్పాడు. కాబట్టి అలాగ లిటరల్గా, అలాగే దేవునికి కుండలములు, కుండలములు శ్రవణమును బోధిస్తాయి. ఎవళ్ళైతే శాస్త్రాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈశ్వరుడు లభ్యమవుతాడు. అది కుండల శబ్దానికి అర్థం. అదో లేకపోతే అలాగేదో అర్థం భాగవతంలో వస్తుంది. ఇదంతా కూడా ఇదంతా లిటరల్గా తీసుకోవటం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూడండి. లిటరల్గా తీసుకోకూడదు. రూపకము ఇట్స్ మెటఫర్, సింబాలిక్. కాబట్టి వృక్ష రూపకము అని అందుకోసం చెప్పాను నేను. చెట్టు నిజంగానే చెట్టు ఒకటి ఉంటుంది,
ఆ చెట్టు తల్లగిందులుగా ఉంటుంది, స్వర్గంలోకి వెళ్తుంటే కనపడుతుంది, ఆయన కవలకో నారాయణ ఆశ్రమం దగ్గర కనపడిందిట. అలాగ మొదలు పెట్టకూడదు. రూపకము ఈ సంసారాన్ని గురించి చెప్పారు. ఇది ఈ ప్రసంగం ఎందుకు చేస్తున్నారంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దీంట్లో నలుగురు సంసారంలో భాగమే, ఆ సంసారము కల్పితము. దీంట్లో ఒకటి గొప్ప లేదు, ఇంకొకటి తక్కువ లేదు, అందరూ ఈ సంసారంలో భాగమే. బ్రాహ్మణులన్నా సంసారంలో భాగమే, శూద్రులన్నా సంసారంలో భాగమే. వీడు కల్పితమే, వాడు కల్పితమే. బ్రహ్మ ఒక్కటియే సత్యం అని చెప్పబోతున్నారు. తంచ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తత్పదం తత్పరిమార్గితవ్యం ఇతి చ ఉక్తం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సంసారము దానికి మూలము బ్రహ్మ, అది దాని మూలము. మూలమంటే అసత్యము, దాని మూలంలో సత్యము ఉన్నది. పాము త్రాడు, పాము అనే కల్పిత భావనము పారద్రోలి, త్రాడు అనే సత్యమును తెలియవలము. అదేవిధంగా ఈ కల్పితమైన సంసారమును కల్పితముగా గుర్తుపట్టి దాన్ని ఆ మూలమున ఉన్న పరమాత్మను మనము తెలియవలము. ఓకే, కల్పితమైన సంసారాన్ని ఏ విధంగా దూరం చేయాలి అంటే, చూడండి, మీరు అది సత్యమని దాన్ని పట్టుకోవడమే బంధము. దాంట్లో సత్యము లేదు, అది కల్పితము అని మీరు తెలుసుకుని దాన్ని ప్రక్కన పెట్టుటయే సంసారమును దూరము పెట్టుట. కాబట్టి మీరు అసంగ ఎలా చెప్తారు, మీరు మెడలో కాసుల పేరు ఉందనుకోండి, అదో 50 తులాలు కాసుల పేరు ఉంటే మీరు దాన్ని భద్రంగా అల్మైరాలో సేఫ్ లోపల దాచుకుంటారు. అదే రోల్డ్ గోల్డ్ తోటి తయారు చేసిన నెక్లెస్ ఒకటి ఉందనుకోండి, దాన్ని ఎక్కడ పెడతారు? టేబుల్ మీద పారేస్తారు. రాత్రి నిద్రపోయే ముందు అడ్డు వస్తుందని తీసి బయట డ్రాయింగ్ రూమ్లో టేబుల్ మీద పారేస్తారు. అదేమిటండి, నెక్లెస్ డ్రాయింగ్ రూమ్లో టేబుల్ మీద పడేసారు, ఎవరైనా అపహరిస్తారేమో అంటే అది ఓల్డ్ గోల్డ్ అండి, పైగా దాని కలర్ కూడా పోతుంది, ఎవరైనా పట్టుకెళ్తే కొన్ని పట్టుకెళ్ళేవండి అని బయట పారేస్తారు. దీని పేరే అసంగ అని. అసంగ అంటే అది ఉన్నా దాని మీద మనకి ఆసక్తి లేదు, అదే ఒక ఆయుధం. అసంగ అంటే నాన్ అటాచ్మెంట్, దాన్నే ఒక ఆయుధంగా చేసుకుని ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదించు, దాని మూలమునందు ఉండే ఆ పరమాత్మని వెతికి పట్టుకో. తత్పదం తత్, పదం అని ఎందుకన్నారు? సంసారంలో నీవు పొందదగ్గది ఏదీ లేదు. సంసారం అనే అసత్యమునకు మూలమునందున్న ఆ పరమాత్మ మాత్రమే పొందదగ్గది, కనుక దానికి పదము అని పేరు. పద్యతే ఇది పదము, పొందదగినది కనుక పదము అని పేరు. కాబట్టి ఆ పరమాత్మ పొందదగ్గది కనుక మనము ఈ సంసారం అనేటువంటి ఈ కల్పిత వ్యవహారమును అసంగ అంటే వైరాగ్యము, ఆసక్తి లేకుండా అనే ఆయుధముతో జయించి మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని మనం వెతికి పట్టుకోవాలి. తత్పదం తత్పరిమార్గితవ్యం అని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులా క్షత్రియులా వైశ్యులా శూద్రులా అని కాదు గోళ, అసలు పాయింట్ అది కాదు. అసలు పాయింట్ అంటే వాళ్ళు ఎవళ్ళైనా, బ్రాహ్మణులైనా శూద్రులైనా ఎవళ్ళైనా కూడా ఈ సంసారాన్ని పక్కన పెట్టి ఛేదించి మూలమునందుండే పరమాత్మను తెలుసుకోవాలి అని దానికి పూర్వరంగం అంతా తయారు చేస్తున్నారు. తత్రచ సర్వస్య త్రిగుణాత్మకత్వాత్ సంసార కారణ నివృత్త్యనుపపత్తౌ ప్రాప్తాయాం యథా తన్నివృత్తి స్యాత్ తథా వక్తవ్యం. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంసారమును పారద్రోలి పరమాత్మను పట్టుకు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా చేయాలి, కానీ మనకి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటంటే
ఈ సంసారమంతా కూడా త్రిగుణముల నుండి నిర్మాణమై ఉన్నది, త్రిగుణాత్మకమై ఉన్నది. ఈ త్రిగుణాత్మకమైన సంసారమునకు మూలమునందున్న ఆ ప్రకృతి ఏదిగలదో, ఆ మాయాశక్తి అనండి, ప్రకృతి అనండి, అది ఉన్నంత వరకు ఈ సంసారం తొలగిపోదు. సో సంసార కారణ నివృత్తి అనుపపత్తౌ ప్రాప్తాయాం. ఆ సంసార కారణము తొలగే ప్రసక్తియే లేదు అని పూర్వపక్షం. సంసార కారణము తొలగదు, ఎందుకని? సంసార కారణము త్రిగుణాత్మక ప్రకృతి, మూడు గుణముల నుంచి ఈ సంసారం అంతా పుట్టింది. అంటే దీన్ని బట్టి ఆ వర్ణన చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ త్రిగుణాత్మక ప్రకృతి సత్యము అని అనిపిస్తుంది. త్రిగుణాత్మక ప్రకృతి సత్యమైతే ఆ మూడు గుణముల నుండి పుట్టిన సంసారం కూడా సత్యము కావాలి. చూడండి, కారణం పోతే కానీ కార్యం పోదు. ఇప్పుడు సంసారము కార్యము పుట్టినది, దేని నుండి పుట్టిందో అది పోవాలి, పోతే కార్యం కూడా పోతుంది. ఓకే, చూద్దాం. అటువంటి పరిస్థితి నిర్మాణమై ఉన్నది. ఒకవైపు ఏం చెప్పారు? ఈ సంసారము మూడు గుణములతో కూడిన ప్రకృతి నుంచి పుట్టింది అని చెప్పారు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు? ఈ సంసారము తొలగించుకుని పరమాత్మను తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఎలా తొలగుతుంది? ఇది తొలగదు కదా, ప్రకృతి నుంచి పుట్టింది కదా ఇది. ప్రకృతి సత్యము, ప్రకృతి నుంచి పుట్టిన సంసారము సత్యము అని అవుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని తొలగించుకుని మీరు పరమాత్మను తెలుసుకోవటం అన్నది కుదరదు. ఇప్పుడు పాము కల్పితమైతే జ్ఞానం చేత పోతుంది, కానీ పాము యథార్థమైతే జ్ఞానం చేత పోతుందా? పోదు కదా. అలాగే ఈ సంసారం పోవాలి, పరమాత్మని పట్టుకోవాలి. మరి సంసారం సత్యమా అసత్యమా? అవునండి, మూడు గుణముల నుండి పుట్టినది, మూడు గుణముల ప్రకృతి నుంచి పుట్టింది అంటే మరి సత్యంలా అనిపిస్తుంది. అటువంటి సంసారము సత్యమైనప్పుడు, అది పోయే ప్రసక్తి ఏదైనప్పుడు, సంసారమును పోగొట్టుకుని మోక్షమును పొందుతా అనేది ఎట్లు సంభవమగును అది చెప్పాలి. యథా తన్నివృత్తి స్యాత్ తథావర్తవ్యం. ఓకే, కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, సంసారమును తొలగించుకొనవలను. సరే, సంసారము తొలగుతుందా? ఏమో మాకైతే తొలగుతుందని అనిపించటం లేదు, ఎందుకంటే ఈ సంసారం మూడు గుణముల నుంచి పుట్టినది, త్రిగుణాత్మకమై ఉన్నది. త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టిన సంసారము ఎలా పోతుంది? పోదు. మూడు గుణాలు పోతాయా? పోవు. ప్రకృతి పోతుందా? పోదు. అటువంటి కారణము పోకపోతే దాని నుంచి పుట్టిన కార్యము పోయే ప్రసక్తియే లేదు. కాబట్టి ఈ సంసారాన్ని ఏ విధంగా దూరం పెట్టాలో మాకు అర్థం కావటం లేదు. ఓకే, అని ప్రాప్తాయాం అనే పరిస్థితి వచ్చి పడితే ఆ సంసారమును ఏ విధముగా తొలగించుకునవలెనో చెప్పాలి. అటువంటి చెప్పవలసిన పూచి కూడా శ్రీకృష్ణునిపై ఉన్నది. ఎందుకంటే పైన ఏం చెప్పాడు? ఈ భూలోకంలో కానీ దేవలోకంలో కానీ ఏది ఉన్నా, ప్రాణము గలదైనా ప్రాణము లేనిదైనా మూడు గుణాల నుంచి పుట్టిందండి అని చెప్పాడు కదా. మరి ఇంకా అది ఎలా పుట్టింది? పోదు. ఎందుకంటే మూడు గుణములు ఉన్నాయి, వాటి మూలమైన ప్రకృతి గలదు. వాటి నుంచి పుట్టిన సంసారం ఎలా పుట్టింది? పోదు. ఎలా పోవాలో, నువ్వు సంసారం పోగొట్టుకునే మోక్షాన్ని పొందాలంటున్నావు, ఎలా పోతుందో చెప్పు మాకు. చెప్పాల్సిన అవసరము ఉన్నది. ఇంకా సర్వశ్చ గీతా శాస్త్రార్థ ఉపసంహర్తవ్య. ఇంతవరకు గీత అనే శాస్త్రాన్ని బోధించుకుంటూ వచ్చారు. గీత శాస్త్రం, ఇది పురాణం కాదు. పురాణం వేరు, శాస్త్రం వేరు. శంసనాత్ శాస్త్రం అంటే ఉన్న వస్తువు యొక్క యథార్థ స్థితిని బోధించేటువంటి పుస్తకానికి శాస్త్రము అని పేరు. జగత్తు, దాని మంచి చెడులు ఏమిటి, దాని బాగోగులు ఏమిటి, ఈశ్వరుడు అనగానే ఏ విధంగా మనం ఈశ్వరుని కృపను పొందవలేము, నేను అంటే జీవుడు, వీడెవడు, వీడి స్వరూప స్వభావము ఎట్టివి,
ఈ మూడింటి యొక్క తత్వాన్ని చెప్పడం కోసం వచ్చినది కనుక దానికి శాస్త్రమని పేరు. గీతాశాస్త్రము రామాయణం ఏమిటి? ఇతిహాసం, కావ్యము. ఓకే, భాగవతం ఏమిటి? పురాణం. గీత ఏమిటి? శాస్త్రం. తేడా లేదు, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కింద పెట్టకూడదు. భగవద్గీత పారాయణ చేస్తుందనండి అని కూర్చోబెట్టి పారాయణ చేసుకుంటే మీరు అర్థం తెలుసుకుంటూ పారాయణ చేస్తే మంచిది. అర్థంతో సంబంధం లేకుండా ఉంటే టేప్ రికార్డులాగా పారాయణ చేస్తే ఉపయోగం తక్కువగా ఉంటుందనో ఉండదనో చెప్పాల్సి ఉంది. అసలు భగవద్గీత చదువుకోకుండా పారాయణం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు వ్యర్థమని చెప్పక తప్పదు. కాబట్టి భగవద్గీత శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా బోధించాలి. శాస్త్రము అంటే అర్థం ఏంటో తెలుసునండి, సైన్స్ అని అర్థం. గీత ఇది సైన్స్, సూపర్ సైకాలజీ, సైన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అది దాన్ని ఒక పద్ధతిగా చెప్పద్దు, ఉపక్రమము ఉపసంహారము అలా పద్ధతిగా చెప్పుకు రావాలి. ఇంకా అయిపోవచ్చింది సైన్స్, దీన్ని ఉపసంహారం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ బాధ్యత కూడా శ్రీకృష్ణుడి మీద ఉన్నది. ఉపసంహారం చేసి ఎలా చేయాల్సి ఉంటుంది అయ్యా, నువ్వు తెలుసుకోవాల్సింది ఇంతే అని చెప్తే అది ఉపసంహారం అవుతుంది. ఏతావానేవచ సర్వో వేద స్మృత్యర్థ. చూడండి, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాలి, ఇదండి ఇగో ఇది సారము, వేదముల యొక్క తాత్పర్యం ఇంతే. అర్థం అంటే తాత్పర్యం, వేదముల యొక్క మెసేజ్, సెంట్రల్ మెసేజ్ ఇంతే. స్మృతులు ఉన్నాయి, భారతం స్మృతి, మహాభారతం స్మృతి, రామాయణం ఇతిహాసం, మహాభారతం కూడా ఇతిహాసము. తర్వాత స్మృతి అనే స్టేటస్ గీతకి ఇచ్చారు. దాంట్లో ఉండే గీత అనేదానికి స్మృతి అనే స్టేటస్. ఎందుకని? ఒక జ్ఞాని చేత స్మరించబడినది కనుక. ఆ జ్ఞాని ఎవరు? శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడు స్మరించినాడు కనుక, స్మరించి అర్జునుడికి బోధించాడు కనుక దీనికి స్మృతి. ఈ స్మృతికి ఇది వేదములో ఉండే సారాన్ని మనకు బోధిస్తుంది కాబట్టి ఆ వేదము యొక్క తాత్పర్యము ఉంటే అని ఉపసంహారం చేయాలైనా. ఇంకా ఎలా ఉపసంహారం చేయాలో తెలుసిన, పురుషార్థమిచ్ఛద్భి అనుష్ఠేయ. మీరు పురుషార్థమును కోరుతున్నారా? చూడండి, పురుషార్థము అనే ఏకవచనం, ఒకే పురుషార్థం. పురుషార్థం ఏకవచనంలో ఉన్నప్పుడు మీరు దేన్ని తీసుకోవాలి? అర్థాన్ని తీసుకోవాలా, కామాన్ని తీసుకోవాలా? ఆ రెండింటినీ తీసుకోకూడదు. ధర్మాన్నైనా తీసుకోవాలి, మోక్షాన్నైనా తీసుకోవాలి. ఒకటే అంటే రెండు మూడు నాలుగు అంటే అన్నీ తీసుకోవచ్చు. ఇంకేతనే మన వాళ్ళు ఈ సంకల్పంలో తెలివితేటలతో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేస్తారు, ధర్మసిద్ధ్యర్థం అని చెప్పరు. ఎందుకంటే ధర్మసిద్ధ్యర్థం అంటే అర్థకామాలు ఎక్కడ జారిపోతాయో అని భయం వారికి. ధర్మం కోసం ఈ పూజ చేస్తున్నాను అండవు, అర్థకామాలు కూడా పెట్టి అంటాడు. మోక్షం పెట్టకపోయినా పర్వాలేదు, ఓన్లే కాదు వచ్చేదాన్ని ఎందుకు వదులుకోవాలి అది కూడా పెట్టు. ఏదో రేషన్ కార్డులో ఇంకోటి పెట్టు, ఇంకో నెంబరు పెట్టడానికి అవకాశం ఉండదు. పెట్టు రేషన్ కార్డులో మీకు ఏం కావాలి, పప్పులు, బియ్యము, నూనె, నెయ్యి. మనకి నెయ్యి అక్కర్లేదు, అక్కర్లేకపోయినట్టుగా చదవ చూడ ముందు తిక్కు పెట్టండి. ఆ రకంగా సంకల్పంలో నీ సొమ్మేం పోయి అదే పూజ కదా. సంకల్పంలో నాలుగు పెట్టమంటారా, మూడు పెట్టమంటారా, ఏమిటి ఆ ప్రశ్న? నాలుగు పెట్టేసే ఉన్నవన్నీ, ఐదు ఉంటే ఐదు పెట్టి, ఐదు లేదు సార్ నాలుగే ఉంది, నాలుగు పెట్టి. మన వాళ్ళు ఇలా తయారయ్యారు. కాబట్టి ఇక్కడ పురుషార్థం అంటే అర్థకామాలు పెట్టకూడదు, ఒకటే కదా ధర్మమా మోక్షమా. ఇది కర్మకాండ కాదు కనుక ధర్మం కూడా పెట్టకూడదు, మోక్షము. కాబట్టి మోక్షమును కోరు వారు, అది బ్రాహ్మణులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, శూద్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మోక్షమును కోరు వారు ఈ శాస్త్రము యొక్క ఉపదేశమును అనుష్ఠించాలి. ఇత్యేవమర్థంచ. ఇన్ని ప్రయోజనాలు మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకం మొదలవుతుంది. ఎన్ని ప్రయోజనాలు చెప్పండి? త్రిగుణాత్మకమైన సంసారము సత్యమా అసత్యమా మీరు తేల్చాలి.
తర్వాత ఆ సంసారం ఎలా పోతుందో చెప్పాలి మాకు, గీతాశాస్త్రాన్ని ఉపసంహారం చేయాలి, మోక్షం కావలసిన వాడు దీన్ని అనుష్ఠించాలి అని మీరు నిరూపించాలి, ఇగో ఇన్ని పనులు మీరు చేయాల్సినవి ఉన్నాయి. వాటిని చేయడం కోసం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని మొదలుపెట్టుకున్నాడు. ఆ శ్లోకం ఎలా మొదలుపెట్టుకున్నాడు? బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాంచ పరం తప అని మొదలుపెట్టాడు. ఇప్పుడు మహాభారతం కొద్ది గొప్ప చదివిన వాళ్ళకి కొన్ని సంగతులు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దీన్ని వర్ణము అని అంటారు. కందుకూరి వీరేశలింగం భక్తులు గారు వర్ణము అని తెలుగులో ఒక పుస్తకాన్ని రాసినారు. నేను నా దగ్గర ఉన్న పుస్తకం, సో చిన్న పుస్తకం, లఘు పుస్తకం. ఆ తెలుగు వీరేశలింగం భక్తులు గారు తెలుగు గ్రాంథికమైన తెలుగు, కొంత ప్రాచీనమైన తెలుగు. సంస్కృతం బాగా తెలుసున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. వర్ణము అనేది క్యాస్ట్ కాదు. వర్ణములు నాలుగు, క్యాస్ట్లన్నీ మండల్ గారు 2850 చెప్పారు. ఈ మధ్యన 120 యాడ్ చేశారు వాళ్ళకి మండల్ గారి తర్వాత. మండల్ మహాశయులు ఇంకా జీవించి ఉన్నారు, ఆయన ఎక్కడో అవతర హిందుస్థానంలో ఎక్కడో ఉన్నారా, ఆయన పూర్తి పేరు నాకు తెలీదు. ఆ మహాశయుడే ఈ మధ్యన ఎక్కడో ప్రెస్ స్టేట్మెంట్లో నేను చెప్పినప్పుడు 2850 వచ్చాయి నాకు, ఆ తర్వాత ఇంకో ఆ లిస్టుకి ఇంకో 120 జత చేశారు అని ఆయనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి? 2970 ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతున్నాయి. ఈ మధ్యనే గుజ్జర్ రిజర్వేషన్ కావాలని వచ్చినప్పుడు రిజర్వేషన్ గుజ్జర్లు మండల్ లిస్టులో ఉన్నారు. మండల్ లిస్టులో లేని వాళ్ళు ఒకళ్ళు ముందుకు వచ్చారు. మేము కూడా వాళ్ళు గుజ్జర్లే కావు, మేము గుజ్జర్లలో భాగంగా మమ్మల్ని కల్పేశారు వీళ్ళు, మేము గుజ్జర్లను కావు అని ఏదో పేరు పెట్టి మాకు కూడా రిజర్వేషన్ సెపరేట్గా ఇవ్వాలి, గుజ్జర్లకు ఇస్తే మాకు ఎందుకు ఇవ్వరు అని వాళ్ళు కూడా వచ్చారు. అంటే మరి మీ పేరు లేదు కదా అంటే మరి మా పేరు పెట్టండి అని వచ్చారు. భారత సమాజం ఎలా ఉందో చూడండి, మన రాజకీయ నాయకులు ఎలా తయారు చేసి పెట్టారో చూడండి. కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ వేరు, వర్ణము వేరు. ఆ తేడా మీరు గుర్తుపడ్డారు, వర్ణము వేరు, క్యాస్ట్ వేరు. 1, 2, 3 చెప్తున్నా. 1 ఎందుకు వేరు? వర్ణములు 4, క్యాస్ట్లు 2970 ప్లస్ ఇంకా అదొక హేతు. రెండవ హేతు, క్యాస్ట్ పుట్టుకతో నిర్ధారితమవుతుంది. క్యాస్ట్ అంటే కులం, కులం పుట్టుకతో నిర్ధారమవుతుంది, వర్ణము పుట్టుకతో నిర్ధారితము కాదు. నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నానో మీరు గమనించారా? ఎంత సైంటిఫిక్గా వస్తుందా లేదా? అది సెకండ్. థర్డ్ ఏమిటి? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చెప్తా. థర్డ్ ఇది, కులము భారతదేశంలో హిందూ సమాజంలో మాత్రమే గలదు, వర్ణము ప్రపంచంలో అన్ని సంస్కృతులలో అన్ని మతాలలో అన్ని సమాజములలో తేడా అనేది లేకుండా ఎస్కిమో సమాజంతో సహా అన్ని సమాజములలో గలదు. ఇది 3. 4, వర్ణము ఆ ప్రాకృతిక భౌగోళిక పరిస్థితులను బట్టి వచ్చినది, అది కృత్రిమంగా వచ్చిన కులము కృత్రిమంగా వచ్చినది, వర్ణము మానవ స్వభావాన్ని బట్టి వచ్చినది. 4, పుట్టుక అంటే అక్కడికి అదే అయింది. వర్ణము పుట్టుకతో సంబంధము లేదు, స్వభావంతో వర్ణం వస్తుంది, పుట్టుకతో సంబంధం ఉన్నది కులము. అంటే తేడాలు మీరు గమనించారా? కాబట్టి వర్ణాలని కులాన్ని కలగాపులగం చేసి వివరించటం తప్ప కదా, అలా కలగాపులగం చేసి వివరించకూడదు. ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్నారనుకోండి, అయ్యా మీ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ శబ్దంలో కులము ఉన్నది, వర్ణము ఉన్నది, చెప్పండి మీరు బ్రాహ్మణ కులమా బ్రాహ్మణ వర్ణమా అది మన సందర్భాన్ని చెప్పండి. ఒక ఆయన నాతో ఏమని చెప్పారంటే, నాది బ్రాహ్మణ కులమండి,
కానీ మా నాన్నగారిది బ్రాహ్మణ వర్ణము అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వేదం చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు బ్రాహ్మణ వర్ణం, నేను మాత్రం వేదం చదువుకోలేదు, మాది నాది కులం క్యాస్ట్. కానీ రెడ్డి ఉందనుకోండి, రెడ్డి వర్ణము కాదు, అది కులమే. రెడ్డి అనే వర్ణమేమి కులమే. కాపు, కాపు అది కులమా వర్ణమా? కులమే. శూద్ర వర్ణము. కులము భర్తను బట్టి వస్తుంది, వర్ణము స్వభావాన్ని బట్టి వస్తుంది. ఓకే, వర్ణము అన్ని దేశాలలో, అన్ని సంస్కృతులలో, అన్ని కాలములలో ఉంటుంది. అంటే వర్ణము యూనివర్సల్, కులము వెరీ పర్టికులర్. ఇండియన్ సొసైటీలోనే ఉంది కులం. కాదండి, క్రిస్టియన్స్లో కులం ఉందంటే ఇండియా హిందువులుగా ఉండి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్లోనే ఉంటుంది కులం, ఒరిజినల్ క్రిస్టియన్స్లో ఉండదు. ముస్లిమ్స్లో కులం ఉందంటే కన్వర్టెడ్ ముస్లిమ్స్లోనే ఉంటుంది కులం. టర్కీ ముస్లిమ్స్లో, టర్కీ అంటే తురక అనే పదం టర్కీ నుంచి వచ్చింది. ఆ టర్కీలో ఉండే ముస్లిమ్స్లో ఈ కులం ఉండదు, ఇక్కడ కన్వర్ట్ అయిన ముస్లిమ్స్లోనే మీకు కులం. దళిత కులం వర్ణం కాదు, వర్ణము పుట్టుకొని బట్టి నిర్ధారితం కాదు, వర్ణము కేవలము స్వభావాన్ని బట్టి నిర్ధారితమవుతుంది. ఇది ఒక పాయింట్. మహాభారత కాలానికి ముందు, మహాభారతం దగ్గర ఒక గీత గీయొచ్చు, మహాభారత కాలానికి ముందు తరువాత పరిస్థితులలో కొంత కలగాపులగం వచ్చింది. పుట్టుకని బట్టి వర్ణం నిర్ధారించుట అనే ఘోరమైన తప్పిదం ఒకటి ప్రవేశించింది. పుట్టుకని బట్టి కులం నిర్ధారించాలి కానీ వర్ణం నిర్ధారించకూడదు. ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ అనేది మీరు చదువుకున్న చదువును బట్టి వస్తుందా, మీరు పుట్టిన పుట్టుకను బట్టి వస్తుందా? చదువును బట్టి వస్తుంది, అంటే అది వర్ణము. రెడ్డి అనుకోండి, అది కులము. కాబట్టి ఈ తేడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఈ తేడా కలగాపులగం ప్రారంభమైనది ఎప్పుడు? మహాభారత కాలంలో ప్రారంభమైనది. మహాభారత కాలంలో మీకు వర్ణములు అన్నీ ఉన్నాయి. ఎక్కడ పుట్టి వర్ణమును స్వరూప స్వభావాలను బట్టి నిర్ధారణ చేయాల్సిన వర్ణాన్ని పుట్టుకను బట్టి నిర్ధారించే ప్రయత్నం చేసిన ప్రయత్నం అక్కడ ఉన్నది. ఇప్పుడు కర్ణుడు వర్ణము క్షత్రియుడు, పుట్టుక శూద్రుడు. ఆ కన్ఫ్యూషన్ మీకు కనపడుతుంది. ఏకలవ్యుడు వర్ణము క్షత్రియుడు అవుతాడు, పుట్టుకతో శూద్రుడు అవుతాడు. అక్కడ మీకు కన్ఫ్యూషన్ కనపడుతుంది. ద్రోణాచార్యుడు పుట్టుకని వర్ణాన్ని కులాన్ని కలగాపులగం చేసి వ్యవహరించాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. కర్ణుని విషయంలో కూడా వర్ణము కులము రెండు కూడా కన్ఫ్యూజ్ చేసి వ్యవహరించాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే అలాగంటే కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టే సమాజంలో అప్పటికే వచ్చింది. సమాజంలో వచ్చి ఎందుకు వస్తాయంటే ఎవరు చెప్తారు? 2970 కులాలు ఎందుకు వచ్చాయి? దానికి సమాజం యొక్క మూమెంట్ ఏదో ఉంటుంది. దానికి అప్పటికి ఈ కన్ఫ్యూషన్ ప్రారంభమైనది. అంచేతనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఏమని ప్రశ్న? ధర్మరాజ, వర్ణమును పుట్టుకతో నిర్ధారిస్తావా, స్వభావాన్ని బట్టి నిర్ధారిస్తావా అని ఒక ప్రశ్న ఉంది. దానికి ధర్మరాజు సమాధానం, పుట్టుకతో కాదు స్వభావాన్ని బట్టే అని సమాధానం ఉంది. అసలు ఈ ప్రశ్న సమాధానం ఎందుకు వచ్చాయంటారు? అంటే అప్పటికే ఆ పరిస్థితి, ఆ కన్ఫ్యూషన్ బిగిన్ అయినది అని అర్థమైందండి. మీకు తేడా స్పష్టంగా తెలిసింది కదండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్లోకాలను మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ఏమైందంటే ఆ శబ్దములకు పుట్టుకతోటి జాతి జన్మతోటి కలగాపులగం చేయడం ద్వారా కొంత ఫిక్స్డ్ మీనింగ్లు వచ్చాయి సమాజంలో. బ్రాహ్మణ శబ్దాన్ని పుట్టుక బేసిస్గా అందరూ వాడుకుంటున్నారు. శాస్త్రంలో బ్రాహ్మణ శబ్దాన్ని ఒక ఇంటలెక్చువల్ అకాంప్లిష్మెంట్ ఉన్నవాడు అనే అర్థంలో శాస్త్రంలో ప్రయోగిస్తారు.
పుట్టుక సందర్భంగా ఎలా ప్రయోగించడం వచ్చింది. ఇప్పుడు బాటా కంపెనీలో చాలామంది బ్రాహ్మణులు పనిచేస్తున్నారు, ఆర్మీలో చాలామంది బ్రాహ్మణులు పనిచేస్తున్నారు. ఆనంద కుమారస్వామి అని ఒక ఫిలాసఫర్ ఉండేవాడు శ్రీలంకలో, ఆయన అన్నాడు ఇప్పుడు అందరూ వైశ్యులేనండి, అసలు ఇంకా నాలుగు వర్ణాలు లేవు, ఒక్కటే వర్ణం ఉంది అని చెప్పాడు. అది వైశ్య, అందరూ బిజినెస్ పీపులే. ప్రొఫెసర్ గారు బిజినెస్ పెడతాడు, ప్రొఫెసర్ పేరు మీద పెట్టకూడదు కాబట్టి భార్య పేరు మీద పెడతాడు. రాజుగారు బిజినెస్ పెడతాడు, రాజ్యం ఏంటో మంత్రి గారు రాజ క్షత్రియుడు అనాల్సి ఉంటుంది, ఆయన భర్త పేరు భార్య పేరు మీద మళ్ళీ బిజినెస్ పెడతాడు. సరే బిజినెస్ ఆయన ఎలాగో బిజినెస్. తర్వాత ఆఫీసులో కూలి పని చేసేవాడు, వాడు కూడా భార్య పేరు మీద ఏదో బిజినెస్ పెడతాడు. అందరూ వైశ్యులే, ప్రతివాడు వైశ్యుడే. ఇప్పుడు ఇంకే నాలుగు వర్ణాలు ఎక్కడున్నాయి, ఒక్కటే వర్ణం ఉన్నది. మీరు ఏ పేటకి వెళ్ళినా షాపులే షాపులు 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 షాపులు. ప్రతి ఇల్లు ముందు భాగం పగల కొట్టేసి షాపుల కింద మార్చేసి అద్దెకి ఇచ్చేస్తున్నారు. ఎందుకని అందరూ వైశ్యులైపోయారు, మొత్తం అందరూ వైశ్యులైపోయారు. సో మా శాంభవి అపార్ట్మెంట్స్ కూడా ముందు మడికలు కట్టేయాలని డిమాండ్ వచ్చింది, మడికలు కట్టేస్తే అద్దెలు ఇచ్చేస్తాయి. ఎందుకంటే వైశ్యులు, సమాజం అంతా వైశ్యులే, అద్దెలు కూడా పైవాళ్ళు కానీ మా దగ్గరే. నేనే ఒక షాప్ అద్దెకి తీసుకుని పెట్టచ్చు, పుస్తకాల షాప్ పెట్టచ్చు. కాబట్టి వర్ణమును కులమును అలా కలగా పులగం చేయడం అనే సమస్య ఒకటి ఉన్నది. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ఎలా పరిశీలించాలంటే వర్ణశబ్దాన్ని కులంతో కన్ఫ్యూజ్ చేయటం మానేసి పుట్టుకకి దానికి సంబంధం లేదనే సత్యాన్ని గుర్తుపెట్టుకుని, మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఆ శ్లోకాలను మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఇంకొక మాట చెప్పేస్తే ఈ టాపిక్ని ఈ పూటకి ఫినిష్ చేయొచ్చు. పురుష సూక్తంలో మంత్రం ఉన్నది, దీన్ని వర్ణము అనే పుస్తకంలో కందుకూరి వీరేశలింగ దంపతులు గారు వ్యాఖ్యానం చేశారు. పురుష సూక్తంలో ఏమనుందంటే పుట్టుకతోటి వర్ణం వచ్చిందని లేదు, అక్కడ అది పుట్టుక గురించి చెప్పే సూక్తం కాదు, అదంతా కూడా రూపకములతో నిండిన సూక్తం. ఇప్పుడు మీరు చూడండి, శరత్కాలము హవిస్సు, గ్రీష్మ ఋతువు యుద్ధము అని ఇలా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, అది అది ఫిజికల్గా ఉన్న విషయం కాదు, అది అది ఆ పురుషుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ మొత్తం సృష్టి అంతని కూడా దాంట్లో చొప్పించి రూపకము చేసి వర్ణించారు. రూపకం అంటే దిక్కులే ఆయన చెవులు, దిక్కులు చెవులు, తూర్పు దిక్కు పడమర దిక్కు ఇవే ఆయనకి చెవులు, సూర్యమండలము ఆయన శిరస్సు. అంటే మీకు ఏమర్థమైంది, దాన్ని బట్టి ఆయనకు తలకాయ ఉండి చెవులు ఉన్నాయని వచ్చిందా, అలా కాదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పురుషుడుగా భావన చేస్తే, మీరు అలా భావన చేయండి, ఈ బ్రహ్మాండం అంతా ఒక పురుషుడు, ఏమంటే మరి ఆయనకి తల ఏమిటి ద్యులోకము, కాళ్ళు ఏమిటి పృథివీలోకము, చెవులు ఏమిటి దిక్కులు, నోరేమిటి అగ్ని, జుట్టు ఏమిటి మేఘాలు, రక్తం ఏమిటి నదులు సముద్రములు, అది అది పురుష సూక్తం. ఓకే, ఆయనకి బుద్ధి బ్రెయిన్ ఏమిటి బ్రాహ్మణులు, భుజబలం ఏమిటి క్షత్రియులు, పిక్కబలం ఏమిటి వైశ్యులు, పిక్కబలం కాదు బిజినెస్ బలం ఏమిటి వైశ్యులు, పిక్కబలం ఏమిటి శూద్రులు. దీన్ని బట్టి పుట్టుకుని పుట్టుక గురించి చెప్తోందా లేకపోతే పురుషుని యొక్క ఒక భావనని రూపకంతో చెప్తోందా, ఏమని చెప్తోంది అంటారు, పురుష భావనని చెప్తోంది తప్ప అక్కడ పుట్టుక అనే ప్రసక్తి లేదు. మీరు ఆ మంత్రం చూడండి, ఇది చెప్పి ముగిస్తాను, ఇప్పటికే తలట అయింది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు నోరు ఆయను, పుట్టననే మాట లేదు, పుట్టడం ఏం లేదు, ఆయను అంటే రూపకము. బాహూరాజన్యకృత, బాహువులు క్షత్రియుడుగా చేయబడెను అనుంది తప్ప పుట్టడం అనే మాట లేదు. ఊరు
తదస్య యద్వైశ్య యత్ వైశ్య తత్ అస్య ఊ. అక్కడ పుట్టుక లేదు, చేయడము లేదు, ఉండడము లేదు, అసలు వెర్బే లేదు అక్కడ. ఊరువులు వైశ్యులు. తర్వాత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాదు శూద్రో అజాయత. అక్కడుంది అజాయత, పాదముల నుండి శూద్రుడు అజాయత. ఈ అజాయత అంటే ఏంటి? పుట్టుక అని ఒక అర్థం ఉన్నది. మూడింట్లో లేని పుట్టుకని ఆ నాలుగో దాంట్లో పుట్టుక అంటే ఎలా పుట్టుకుంది? కుదరదు కదా. పుట్టుక ఉంటే నాలుగింట్లోనూ ఉండాలి, అయితే ఎక్కడా ఉండకూడదు. మరి ఈ పుట్టుక ఏమిటి, జన్మ ఏమిటి అంటే చూడండి, అజాయత అంటే పుట్టాడు, తల్లి నుంచి పిల్లవాడు పుట్టినట్టుగా పుట్టాడు అని అర్థం కాదు. కుండ నుంచి మట్టి పుట్టి, మట్టి నుండి కుండ పుట్టింది. అక్కడేం పుట్టింది? అదేమో కులమా ఏమన్నా నాది? అలాంటి జాత అజాయత. దీనికి శంకర్లు ఒక వ్యాఖ్యానం చేశారు, సుఖీ జాత అహం, సుఖీ జాత అహం, దుఃఖీ జాత నేను సుఖిని అయినాను, నేను దుఃఖిని అయినాను. ఆ జాత శబ్దానికి అయినాను. పద్భ్యాగు శూద్రో అజాయత కూడా అటువంటిదే. ఆ రూపకంలో పాదములు శూద్రుడు ఆయను, నిజానికి సమాజంలో కాయకష్టం చేసేటువంటి వర్గం ఏదైతే కలదో అది పరమాత్మకు పాదములు ఆయను అనే అర్థం దానికి. అంతే తప్ప అక్కడ పుట్టడం అంటూ ఏమి ఉండదు. ఏం పుడుతుంది, ఎక్కడి నుంచి పుడుతుంది, ఏం పుడుతుంది, రూపకము కదా. కాబట్టి ఆ నాలుగు మాటల్ని చూపించి పుట్టుకను సమర్థించే ప్రయత్నము చేయుట తగదు. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేశాను నేను. ఇంకా శ్లోక వ్యాఖ్యానము వచ్చే క్లాస్లో మొదలు పెట్టి చేద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.